మోకరించండి, అందరు కళ్ళు మూసుకోండి, చేతులు జోడించండి. మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వాధికారి, సర్వశక్తిమంతుడా, హేసయ్య తండ్రి, మీ బంగారు పాదాలకు వందనాలు, నమస్కారములు, స్తుతులు, స్తోత్రములు, ప్రణతులు, వినతులు, సంస్థుతులు చెల్లించుకుంటున్నాము తండ్రి. గడిచిన కాలం అంతయు కూడా ప్రభా మీ కృపలో మీ చెప్పనైన పరిశుద్ధ రెక్కల క్రింద ఆయన మమ్మల్ని దాచి కాచి కాపాడి ప్రభా బలపరిచి నాయన మీరు ఇచ్చిన ఆరోగ్యమును బట్టి ఆయుష్ను బట్టి నాయన మీకు లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము ప్రభా. ఇదిగోనైనా ప్రతి దినం వల్లే తండ్రి, ఈ దినము కూడా ప్రభా మీ సన్నిధికి నాయన మా బిడ్డలైన వారందరితో కలిసి మిమ్మల్ని స్తుతించుటకు, ఆరాధించుటకు, కీర్తించుటకు, గణపరచుటకు ప్రభా అయా అందరముగా కలిసి కూడి వచ్చాము తండ్రి. పరిశుద్ధాత్ముడా జ్ఞాపకం చేసుకునండి ప్రభా, మీ యొక్క ఆత్మ నడిపింపును మాకు దయచేయండి తండ్రి. మీకు వందనాలు నాయన. ఇదిగో ఈ సమయం జూమ్ని మేము స్టార్ట్ చేసుకోబోచుండగా నాయన బిడ్డలందరితో మీ సన్నిధిని ఉంచండి. ప్రతి కుటుంబమును ప్రభా మీ ఆధీనంలోనికి, స్వాధీనంలోనికి తీసుకునండి దేవా. మీకు వందనాలు. బిడ్డలందరూ కూడా ప్రభా ఎన్నో విషయాలు నేర్చుకుని ఎంతో బలపడుచున్నారు ప్రభా, మీకు వందనాలు నాయన. అయ్యా ఇంకా అనేకమైన ఆధ్యాత్మిక విషయాలు బిడ్డలు చిన్ననాటి నుంచి నేర్చుకుని ప్రభా మీ సన్నిధిలో ఇంకా ప్రభా బలవంతులగుటకు సహాయం చేయమని తండ్రి వేడుకుంటున్నాను నాయన. అయ్యా అటు రీతిగానే ప్రభా ఈ యొక్క ప్రోగ్రామ్ అంతటిని కండక్ట్ చేస్తున్నాను ఆయన, మా ముందు ఉండి నడిపిస్తున్నాను ఆయన. శాలేమయ్య గారిని బట్టి మీకు వందనాలు ప్రభా, ఎంతో ప్రయాసపడుచున్నారు ప్రభా. నిజమే ప్రభా 500 తండ్రి రోజున ప్రభా నాయన ఏ రీతిగా మేము ఆ దినాన కలుసుకోవాలో ఇప్పటి నుంచే ప్రభా ఒక దర్శనమును ప్రభా నాయన అయ్యగారు కలిగి ఉంటున్నారు ప్రభా. అయ్యా మీరు ఇచ్చిన దర్శనాన్ని బట్టి ప్రభా నాయన అయ్యా తండ్రి మీకు స్తోత్రాలు ప్రభా. ఇదిగో అందరూ కూడా ప్రభా ఆ దినాన మేము అందరము కలుసుకోవడానికి సహాయం చేయండి ప్రభా. అట్టి గొప్ప విశ్వాసమును ప్రభా మా బిడ్డలందరిలో మాలో మీరు ఉంచమని బ్రతిమాలుకుంటున్నాము తండ్రి. అయ్యా ఎంతో మంది నాయన అనేకమైన ప్రాంతాల నుంచి రానై ఉంటున్నారు దేవా. ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఎవ్వరూ మిస్ అవడానికి వీల్లేదు నాయన. పరిశుద్ధాత్ముడా అందరినీ మీరు బలపరచండి, ప్రేరేపించండి దేవా. అయ్యా ఈ దినాన ఇంకా కొత్త మంది ఎంతో మంది నాయన యొక్క ఫామ్స్ ఫిల్ చేశారని మేము తెలుసుకోవాలి ప్రభా. అయ్యా మీకు వందనాలు. ప్రతి ఒక్కరిలో ఆసక్తిని, ఆతృతను పెంచమని బ్రతిమాలుకుంటున్నాము నాయన. కుటుంబాలు కుటుంబాలుగా కలిసి వచ్చి ప్రభా నాయన మీ సన్నిధిని మేము నాయన తండ్రి 21, 22 నాయన జరగబోనైనా యొక్క నాయన కూడికల్లో మేము నిన్ను నాయన కలుసుకుని ప్రభా అందరము కూడా కలుసుకుని ప్రభా మరింతగా మీ యొక్క నామాన్ని మహిమపరచబడాలని, మహిమ పొందాలని నాయన మీరు అనుకుంటున్నాము తండ్రి. జ్ఞాపకం చేసుకునండి ప్రభా. ఇప్పటి నుంచి ప్రతి ఒక్కరము ప్రార్థన చేస్తున్నాం దయతో. ఎంతో మంది దూర ప్రాంతం నుంచి బస్సుల్లో నాయన అనేకమైన నాయన తండ్రి ట్రావెలింగ్ లో వస్తుండగా పరిశుద్ధాత్ముడా ఇప్పటి నుంచి నాయన తండ్రి వారందరూ సిద్ధపడడానికి సహాయం చేయమని వేడుకుంటు ఇదిగో ప్రారంభం చేసుకుంటుండగా నాయన అక్కడ మీరు దీవించమని, ప్రతి ఒక్కరితో మీ యొక్క ఆత్మ నడిపింపనుంచమని, మీ సహాయాన్ని అనుగ్రహించమని దేవా. ఇదిగో ఎవరికి ఎటువంటి నెట్వర్క్ ప్రాబ్లమ్స్ కానీ ఏవి కూడా లేకుండా యాక్షన్ సాంగ్స్ ద్వారా ప్రభు నాయన లెసన్స్ ద్వారా ఆయన ప్రతి విషయంలో మీ యొక్క నామానికి మహిమ రావాలని ప్రార్థన చేసుకుంటూ ఇదిగో సమస్త మహిమ ఘనత ప్రభావములు మీకే చెల్లించుకుంటు, మీకే ఆరోపించుకుంటు మా ప్రభును రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమును అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాము నా పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అక్క. ప్రైజ్ లార్డ్ అక్క. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. అక్క వినిపించట్లా. ప్రైజ్ ది లార్డ్ అక్క. థాంక్యూ అక్క. ప్రైజ్ ది లార్డ్. పిల్లలు ప్రైజ్ ది లార్డ్. వచ్చేయండి వచ్చేయండి, యాక్షన్ సాంగ్ వేసేద్దాం, ఫాస్ట్ గా రావాలి. నించండి నించండి నించండి. వెరీ గుడ్. ఓకే పిల్లలు, నిన్న మనము పరిచర్యే నాకు ఎంతో ఇష్టం, ఏసయ్యే నా సొంత నేస్తాం అనుకుంటూ చక్కగా చేసాం కదా పాట. దేవుని పరిచర్య కొరకు మీరందరు కూడా సమర్పించబడ్డారు పిల్లలు. మరి ఈ దినము మనమందరం కూడా మనకి మనమే యేసుక్రీస్తు ఒక పరిచర్యకు సమర్పించుదామా, మన జీవితాన్ని దేవునికి సమర్పించుకుందాం. మన జీవితంలో దేవుడు ఒక ప్రణాళికలు ఉంచాను పిల్లలు. ఎన్నో ప్లాన్స్ ఉన్నాయి దేవుడికి, ఎంతో అద్భుత ప్లాన్స్ ఉన్నాయి కదా. అవన్నీ మనకు తెలుసా? తెలియదు కదా. దేవుడు అయితే చక్కగా అన్ని నెరవేరుస్తున్నాడు అంటే చిత్తం చెప్పిన ఆయన టైంలో. మరి మనమందరము దేవుని బిడ్డలుగా, ఆయన సేవకులుగా ఆయన పరిచర్యలో మనం సమర్పించుకుందామా? ఇప్పుడే సమర్పించుకుందాం పిల్లలు, వచ్చేయండి. Oh, oh, oh.
విజయోత్సాహము నా సొంతమయ్యే రీతిగా జయ జయ నాదం నా గానమాయలే నా శ్వాసమొత్తము యేసయ్య నామమే హాయిగా నా స్పందన స్తుతి స్తోత్ర గీతమే ఈ సమర్పణ సర్వం అర్పణ సర్వేశ్వరుడైన ప్రభువుకే ఆయన ఆశ్రయం ఆత్మల నిజ జయం అధిపతిలము నాకు శాశ్వతం అధిపతిలము నాకు శాశ్వతం పిల్లలు పాట విన్నారు కదా ఎంత చక్కగా ఉంది కదా పాట ఈ జీవితం మన జీవితం దేవుడు ఎంత చక్కగా ఎంత ప్రణాళికలతో ఉంచాడో తెలుసా మనందరినీ ఆయన ఏర్పరచుకున్నాడు పిల్లలు మరి ఇప్పుడు అందరం కూడా దేవుని సన్నిధికి సమర్పించుకుందామా పూర్ణ మనసుతో పూర్ణ హృదయంతో దేవుని సన్నిధిలో వచ్చి మనం దేవా నా జీవితానికి నీ సేవ కొరకు సమర్పించుకుంటున్నానని మనస్ఫూర్తిగా మీరందరు ప్రార్థనతో ఈ పాటని యాక్షన్ సాంగ్ చేయాలి పిల్లలు ఓకేనా చేసేద్దామా yes సొంతమయ్యే రీతిగా జయ జయ నాదం నా గానమాయలే నా శ్వాసమొత్తము యేసయ్య నామమే హాయిగా నా స్పందన స్తుతి స్తోత్ర గీతమే ఈ సమర్పణ సర్వం అర్పణ సర్వేశ్వరుడైన ప్రభువుకే ఆత్మల నిజ జయం అధిపతిలము నాకు శాశ్వతం అధిపతిలము నాకు శాశ్వతం సూపర్ పిల్లలు వండర్ఫుల్ ఇక రాబో రోజుల్లో దేవుడు మిమ్మల్ని ఏ రీతిగా వాడబోతున్నాడు చూద్దాం పిల్లలు వండర్ఫుల్ గాడ్ బ్లెస్ యు ఆల్ సిగ్నేచర్ సాంగ్ చూసేద్దాం వచ్చేయండి online lo sane
పిల్లలు సూపర్ 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 గా చేశారు పిల్లలు. వెరీ 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 వన్ టూ వెరీ వెరీ గుడ్ గుడ్ వన్ టూ వెరీ వెరీ గుడ్ గుడ్ డిఫరెంట్ టూ వెరీ వెరీ గుడ్ గుడ్ సూపర్ పిల్లలు చాలా 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 బాగా చేశారు. వండర్ఫుల్ వండర్ ఓకే అక్క బ్లెస్ అక్క అందరికి ప్రైజ్ ది లార్డ్ పిల్లలు పెద్దలు అన్న అందరికి హ్యాపీ న్యూ ఇయర్. ఓకే పిల్లలు మరి ఇప్పుడు మనం మామూలు వాస్ చెకింగ్ వెళ్ళిపోదామా? ఓ ఎస్ ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? హ్యాపీ బర్త్డే జోయల్, హ్యాపీ బర్త్డే జోయల్, గాడ్ బ్లెస్ యు, బర్త్డే నోర్ హ్యాపీ రిట్రీట్, హ్యాపీ బర్త్డే, థాంక్యూ అక్క. ఏం చేస్తున్నామో స్పెషల్ ఈ రోజు సమోసా. ఏదిరా సమోసా? సమోసా ఇచ్చే నువ్వే మక్కన్ తయారు చేయమను. ఈరోజు జోయల్ సమోసా చేసిస్తాడు అక్క అందరికి. మరి అప్పుడే భయపడ్డాడు నేను ఇవ్వగలనా అని. అయ్యో నీకు వచ్చు, నీకు వచ్చావు మెమరీ వస్ వచ్చు కదా నానా, నీకు మెమరీ వస్ వచ్చు కదా, వచ్చేసిందా ఈ రోజుకి మెమరీ వస్ వచ్చిందా లేదా? నీ వీడియోలో నువ్వు దేవుడు లోకమును ఎంతో చాలా బాగా చెప్పావు తెలుసా, వండర్ఫుల్, చాలా చాలా బాగా చెప్పు. అదే సమస్య వచ్చేసామని చాలా బాగుంటుంది, చేస్తావా అందరికి పంచిపెట్టు నీ సమోసా ద్వారా అందరికి సువార్త చెప్పు. సమోసా క్లాప్స్ ఇస్తాడు లేక లాస్ట్ లో చేసి అలసిపోతారు కదా అప్పుడు ఇస్తాడు సమోసా. వావ్ వెరీ గుడ్ నానా, వెరీ గుడ్, అయితే నువ్వు ప్రిపేర్ అయిపో సమోసా కొరకు సరేనా, ప్రాక్టీస్ చేసే. వెరీ గుడ్ వెరీ గుడ్. Angels of the Lord empires around those who fears him. Psalms 34:7. Akka. Sisters laga. Akka. Cheppu cheppu ma. Sisters laga bale unnaru. Thank you akka. Akka idi ma memory verse akka. Avuna akka. Okay. Bond bond. Thank you akka. Thank you akka. Very good. God bless you. థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ అక్క. అక్క ఈ లిటిల్ హీరో వెళ్ళ అసలు ఎన్ని మాటలు నాన్ స్టాప్ విని అక్క నేను అసలు ఇంతకి ఎవరి పాప ఎవరు ఎవరి చెప్తా లార్డ్ నువ్వెవరివి? నువ్వే చెప్పు ఎవరో, నువ్వే చెప్పు నువ్వెవరివి, ఎక్కడి నుంచి వచ్చిందియా? బాబా చెప్పేసావా? మరి అప్పుడు నేను రాలేదమ్మా, సారీ అమ్మా, మళ్ళీ ఒకసారి చెప్పు. మరి అందుకే చెప్పాను ఇందాక స్పెషల్ అది. ఏంటి షారోన్ ప్రైజియా? షారోన్ ప్రైజియా అంటే సరిపోయిందండి. ఎవరు షారోన్ ప్రైజియా అంటే ఏంటి అసలు, ఎలా తెలుస్తారు మాకు అడ్రస్? ఏ ఊరు నువ్వు, ఏ ఊరు నుంచి వచ్చావు? చెప్పాలి ఇంకోటి చెప్పలేదు కానీ మాకు అర్థం కాదు.
గ్రేసీ గ్రేసీ తెలుసా అక్క నీకు గ్రేసీ ఎవరో తెలుసా శ్యామకు తెలియదు గ్రేసీ అక్క ఇక్కడ బ్లడ్ చెక్ ఉంది ఎవరో తెలియదు గ్రేసీ అంటే నాకు తెలియదు ఎవరో గ్రేసీ హాస్పిటల్లో ఉంది గ్రేసీ ఓకే ఓకే ఆ గ్రేసీ వాళ్ళ చెల్లివా ఓకే 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 మళ్ళీ వద్దాం మీ దగ్గరికి మీరు చూపించండి హోంవర్క్ చూపించండి మెమరీ వర్స్ చూపించే ఓ వెరీ గుడ్ ఓ చిన్నోడు భలే చేసుకున్నాడు వెరీ గుడ్ ఇలాంటి ఓకే వావ్ నువ్వు కూడా భలే చేసుకున్నావమ్మా వెరీ గుడ్ మీరు ఓహో భలే ఉంది ప్రైజీ ఓకే మీరు చక్కగా యాక్టివిటీ మీద ఎన్నో రోజు రోజు డేట్ అన్ని వేసుకోండి ఓకే వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యూ ఓ సూపర్ సూపర్ వెరీ గుడ్ పలోకమందు వాళ్ళకి స్థలము లేకపోయాను ఓకే ఓకే ప్రకటన వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యూ ఎవరికి స్థలం లేకపోయింది పరలోక రాజ్యంలో ఓకే వెరీ గుడ్ వాళ్ళే మంచోళ్ళు కదా షెడ్యూలా ఏ ఏం చేశారు ఎందుకు షెడ్యూల్ అయ్యారు సూపర్ అమ్మా నువ్వు అసూయ పాపం పాపపు ఆలోచనలు అన్ని వచ్చినాయి కదా గర్వం ఓకే అందుకని మంచి వాళ్ళు కాదు ఓకే అమ్మా వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యూ హాస్పిటల్ ఓకే గాడ్ బ్లెస్ యూ మిలటర్లకి సపరేట్ గా జూమ్ పెడదాం చిన్న పిల్లలకి క్లాస్ డామినేట్ చేసింది అక్కడ ఆడుతున్నాం వాళ్ళందరినీ డామినేట్ చేసింది రోజు వస్తావా మరి సండే స్కూల్ కి అప్పుడు ఇంకా ఇక్కడ ఏం జరగవచ్చు ఇంకా ఆడే ఉన్నా నువ్వు సూపర్ అసలు హలో మేడం సెలీనా మేడం సెలీనా క్వీన్ ప్రైజ్ ద లార్డ్ నిమ్మే నిమ్మే నువ్వు చూసావా లేదో సెలీనా మించి వాళ్ళ చెల్లి చేసింది చెల్లి యాక్షన్ సాంగ్ కసేపే చేసి ఓ స్క్రీన్ తిప్పేస్తుంది అనమాట నెక్స్ట్ ఎవరు ఉన్నారు నెక్స్ట్ ఎవరు ఉన్నారు చాలా బిజీ అందరిని చూసి మరి చాలా వెరీ గుడ్ అమ్మా బారాస్తున్నా చెల్లి నీకు పోటీ వచ్చేస్తుంది చూసుకో మరి ఇంకా బాగా చెయ్యాలి నువ్వు నువ్వు ఇంకా చెయ్యాలి ఇంకా ఎక్కువ చెయ్యాలి నువ్వు వెరీ గుడ్ వెరీ గుడ్ రిఫరెన్సెస్ రాసుకోలేదా ఓకే బాగా రాసుకో ఓకే యెహోయాందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించెను సామ్స్ 34:7 ఓకే వెరీ గుడ్ గాడ్ బ్లెస్ థాంక్యూ అక్క ప్రైజ్ ద అక్క ప్రైజ్ ద లార్డ్ హలో బ్రదర్స్
ఏంది తమ్ముడేడి పోన్లే నువ్వు చూపించే మనకి టైం అయిపోతున్నా లెసన్ కి చూపించు హలో ఓకే వెరీ గుడ్ ఇందక్క మా సూపర్ హీరో బైబిల్ ఓపెన్ చేసి చదువుతాడక్క Angel of the Lord. अरे वीडियो ऑन చేసి అప్పుడు చదువు అక్క ఆ యా మందర్ చెప్పారు ఆ వీడియో లేదు కొన్నారు అప్పుడు మనము చెప్తే మీ వాయిస్ వినిపించట్లేదు డాడి చెప్పారు వీడియో అప్పు చెప్పాలని ఓకే ఆ చెప్పు చెప్పు ఆ ల్యాప్టాప్ మార్చారక్క ఓకే నాన్న చెప్పు అరే మీరు అన్ని మాటలు మాట్లాడుతున్నారు నేను చూస్తూ ఉంటే ఎంత బాగుంటదిరా డాడీ చెప్పారు వీడియో ఆఫ్ చేసి మాట్లాడితే బాగుంటది అని చెప్పారు డాడీ చెప్పారు కదక్క మరి చెప్పినప్పుడు వినాలి కదక్క అదే అదే నెట్వర్క్ బాగాలేదేమో చెప్పు అరే ఆడియో కూడా ఆపేమన్నారా అరే కొంచెం అరక్కుండ్రా ఓకే నెక్స్ట్ వెళ్ళిపోదామా జయలన్ జాసన్ గాడ్ బ్లెస్ యు ప్రైజ్ ది లార్డ్ ఫస్ట్ కొంచెం యాక్షన్ సాంగ్ చేయకుండా అలా నిలబడిపోయారంటారా మీరు ఫస్ట్ వినియాక చేసినప్పుడు స్టార్టింగ్ లో కొంతసేపు అలా నిలబడిపోయారు ఏంటి మీకు కనిపించట్లేదా అనుకున్నాను వెరీ గుడ్ ఖ్యాతి సూపర్ గొప్పకి దొరికి పొట్టపొట్ట మేమందరం పాటనే అక్క చూసావా ఎంత బాగుందో మా పాట వీళ్ళందరినీ నీకు ఇచ్చేస్తాను మీ జూమ్ సపరేట్ ఒక ఒక హాఫ్ అన్ అవర్ ఇది అయిపోయిన మాకు చాలా హాఫ్ అన్ అవర్ అసలు అప్పుడు నిజంగా ఈ సీనియర్స్ కన్నా చిన్నోళ్ళే బాగా చెప్తారు లెసన్స్ అవును చెప్పినానా జ్యోతి వెరీ గుడ్ నువ్వు చెప్పే అమ్మా జ్యోతి యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలియండి వారిని రక్షించును కీర్తనలు 34:7 వెరీ గుడ్ ప్రైజ్ ది లార్డ్ చమక అందరూ ఫామ్స్ ఫిల్ చేసే వరకు అదే ప్రేయర్ టాపిక్ ఎలాగా ప్రజలక్కలు వచ్చింది ఒక్కొక్కరికి ఒక ఆలోచన బాగుంది కాదు ప్రజ్వల ప్రార్థన ఇదాన్ని పట్టుకుంది
వెరీ గుడ్ ప్రజ్వల. పిల్లలు మీకు అర్థమైందా? ఏమైపోయారా? పిల్లలు ప్రజ్వల్ అక్క చక్కటి ఆలోచన తోటి రోజు అదే ప్రేయర్ టాపిక్ ఇస్తానని చెప్తున్నారు కదా. మరి అక్కలు ఆలోచించారు అని అంటే ఏసై ఇచ్చిన తలంపది. కాబట్టి మనందరం ఏం చేద్దామంటే మనందరం అప్లికేషన్స్ ఫిలప్ చేసే వరకు కూడా అదే ప్రేయర్ కదా. దానిలో ఏంటి టాపిక్ ఏంటి, అందరూ ఫామ్స్ ఫిలప్ చేయాలి, అందరూ అక్కడికి హైదరాబాద్ కర్మెల్ క్యాంపస్ కి రావాలి. ఓకేనా పిల్లలు? ఈ రోజు ఎంతమంది నిన్నంతా చెప్పారు కదా, అంకుల్ చెప్పారు, మేమందరం మాట్లాడాము. మరి ఈ రోజు మార్నింగ్ గానీ ఇప్పటికి గానీ ఎంతమంది ఫిలప్ చేశారు ఒకసారి చెప్పండి నాకు. ఓ శాన్విచ్ వేసింది, వెరీ గుడ్. జ్యోతి, గ్రీష్మ, ఖ్యాతి, రూత్, జాయ్, వైశాలి, ప్రైజీ చేశారు, వెరీ గుడ్. జాష్వా డానియల్ చేశాడు, ఎక్సలెంట్. ఇంకా ఏం జాయ్ నువ్వు చేసావా? చేస్తావు, వెరీ గుడ్. చార్లెస్ చేస్తాడు, వెరీ గుడ్. ఇంకెవరు ఉన్నారు? జోయల్ అండ్ జేసన్ చేస్తారా? అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేశారా? చేయలేదా? ఓకే, అయితే ఇంకా చాలా మంది చేస్తారు. ప్రజ్వలక్క ప్రేయర్ టాపిక్ బాగుంది, ఇదే కంటిన్యూ చేద్దాం. ఓకే పిల్లలు, వెరీ గుడ్, ఎక్సలెంట్ ఆలోచన అక్కకి వచ్చింది, కాబట్టి మనందరం కూడా అలానే చేద్దాం. వావ్, సూపర్ సూపర్. స్నేహితులు వాళ్ళు మమ్మీ డాడీకి నింపలేదు అంటే ఒక్కొక్క కుటుంబం నుంచి ఒక్కళ్ళదే నింపుతారు, మిగతా మేము నింపాలా? అయ్యో అలా కాదు కాదు, వాళ్ళకి తెలియలేదు ప్రజలక్క. మీరు చెప్పండి అక్క, మీరు చెప్తే బాగుంటది. ఇప్పుడు ఎవరు చేయలేదు అలాగా? సన్హిత స్నేహితు వాళ్ళు చేయలేదు, రేచల్ కూడా చేయలేదు, వాళ్ళ మమ్మీ డాడీ పేర్లతో చేయలేదు. సన్హిత స్నేహితు వచ్చారా ఈ రోజు? జ్యోతి, నువ్వు కూడా మీ అక్క లావణ్య వాళ్ళది చేయలేదు ఈ రోజు. నేను ఖ్యాతి వాళ్ళది చేశాను. మీరు మీ మమ్మీ డాడీలు లేకుండా మీరు రాలేరు కదమ్మా, కాబట్టి ఎవ్వరు అక్కడికి స్టెప్ చేస్తున్నా కూడా మీ ఫ్యామిలీలో 10 మంది వస్తున్నారనుకోండి, 10 మంది అప్లికేషన్స్ మాకు అక్కడ కనిపించాలి. ఓకేనా? మా మమ్మీ డాడీ నన్ను తీసుకొస్తున్నారు అంతే, వాళ్ళది అక్కర్లేదని అనుకోవద్దు. మీరు ఎవరు అక్కడికి స్టెప్ చేస్తున్నా, ఎవరు మిమ్మల్ని తీసుకొస్తున్నా, మీకు అందరికి చిన్నపిల్లలు కదా, మీరు మిమ్మల్ని ఎవరో ఒకరు తీసుకొస్తారు కదా, కాబట్టి వాళ్ళందరి అప్లికేషన్స్ కూడా మన దగ్గర ఉండాలి. వాళ్ళ నేమ్స్, వాళ్ళ డీటెయిల్స్, వాళ్ళు ఎప్పుడు వస్తున్నారు, ఎలా వస్తున్నారు. ఇప్పుడు బస్కి వస్తున్నారు అనుకోండి, ఈ శాలెం అంకులు, రాజేష్ అంకులు వాళ్ళు బస్ దగ్గర ఒకళ్ళు పెడతారంట, మనం అక్కడికి కర్మల్ క్యాంపస్కి వెళ్దాం, మనకి రూట్ తెలియదు కదా చాలా మందికి. ట్రైన్కి వెళ్తున్నాం అనుకోండి, అక్కడ ఇంకొక వెహికల్ పెడతారంట. ఫ్లైట్ లో వెళ్తున్నాం అనుకోండి, అక్కడ ఒక వెహికల్ ఉంటదంట. మరి అవన్నీ అరేంజ్ చెయ్యాలి కదా కదా. చాలా ప్రయాసపడుతున్నారు, చాలా చక్కటి ప్లాన్స్ జరుగుతున్నాయి, కాబట్టి మీరు డీటెయిల్ గా, మీరు ఎవరు ఎలా వస్తున్నారు అనేది డీటెయిల్ గా మాకు కావాలి. కాబట్టి మీరు ప్రతి ఒక్కరు మీ ఇంట్లోంచి ఎంతమంది వస్తుంటే అన్ని అప్లికేషన్స్ చేయాలి. ఇప్పుడు శాన్వీని అడుగుదాం. శాన్వి, నువ్వు ఎన్ని చేసావు? నువ్వు ఒక్కదాని వేసి చేసావా అప్లికేషన్ ఫిల్అప్ చేయటం? అంటే అక్క, అమ్మ ఫ్రీగా లేదు అక్క, అందుకని నాది ఒకటే ఫిల్ చేస్తాను. ఇవాళ తాతగారిది, అమ్మది, చెల్లిది చేస్తానక్క. వావ్, వెరీ గుడ్. అసలు మర్చిపోకు, నీకు తెలుసు కదా యాక్చువల్ గా వాళ్ళు కూడా చెయ్యాలి అని. తెలుసు అక్క, తెలుసు. లావణ్య, మీరు? అక్క నాది మొన్న బెన్నెట్ అనే చేశాడు అక్క, ఇప్పుడు సండే స్కూల్ అవ్వగానే అక్కది చేసేస్తాను అక్క. అక్క మరి ఎంత మందికి చేస్తున్నావు నువ్వు ఎందుకు మీ ఇంట్లో నుంచి? అక్క అంటే మా ఫ్యామిలీ తరఫున నేను అక్క వస్తున్నాం అక్క, ఎందుకంటే గ్రీష్మ, ఖ్యాతి వస్తున్నారు, వాళ్ళ అంటే అమ్మమ్మ అక్క వాళ్ళు వస్తున్నారని, ఇంకా మా పేరెంట్స్ రావట్లేదు అక్క, వాళ్ళకి డ్యూటీస్ ఉన్నాయని. ఓకే, ఇప్పుడు వీళ్ళందరితో మీరిద్దరు వస్తున్నారు? ఓకే, అయితే మీ ఇంట్లో నుంచి 6 వస్తాయి, వీళ్ళ యొక్క 4, మీ యొక్క 2. ఇప్పటికి ఎన్ని అయినాయి? వెరీ గుడ్. అబ్బో, ఖ్యాతికి కూడా తెలిసిపోయింది విషయం. సూపర్ హీరో, మరి ఏంటనుకుంటున్నా అక్క, మా ఖ్యాతి అంటే అసలు అన్ని హీరో హీరో అనే కొద్దీ నిజంగానే ఇలా హీరోలు అయిపోతున్నారు. హీరో కదా, హీరో. రూత్, జాయిన్ లిల్లీ మీరు ఫిలప్ చేశారా? తెలియలేదా? చేస్తారు కదా. మీరు ఎంత మంది వస్తున్నారు హైదరాబాద్? 4. కాబట్టి 4 అప్లికేషన్స్ మీరు ఫిల్అప్ చేయాలి. ఓకేనా? ఓకే ఓకే అమ్మా, గాడ్ బ్లెస్ యూ. మీ హోంవర్క్ నిన్న వచ్చారా మీరు? రాలేదు. రాలా? ఓకే,
అక్క మమ్మీ కోసం ప్రేయర్ పెట్టుకోవాలి అక్క ఆ చూపించు సో వెరీ గుడ్ ఈ రోజు నుంచి ఇంకా మీరు కంటిన్యూ అయిపోండి నాన్న బ్రేక్ ఇవ్వక ఎంత నుంచి వస్తారా ఎగ్జామ్స్ అక్క ఈ రోజు కొంచెం ఈజీ ఎగ్జామ్ అని వచ్చాం అక్క ఈ రోజు అన్ని కూడా దేవుడు ఈజీగానే చేస్తాడు నాన్న నీకు ప్రాజెక్ట్స్ అందుకే రాలేదు Okay, God bless you. Anmitla devudu sahayam chestadu. Okay, okay. Aa ganta sarthamu dani dudaranu yuddhamu chesini gaani gelavalekapoyindi. Anganuka paralokamandu dvariki saaramu lekapoyenu. Prakatana 11:8. God bless you, Nana. Praise the Lord. God bless you. బాగుంది సార్ చక్కగా అలా పాట పాడినట్టు చేసేస్తారు ఇద్దరు వెరీ గుడ్ ఇంకా చెప్పాలండి ఇంకా శాన్వి ఉన్నారు ఇంకా శాన్వి ప్రజలు అందరికి అర్థమైపోయింది కదా మన పిల్లలకి చూద్దాం చూద్దాం చాక్లెట్లు ఇప్పిద్దాం నిమ్మక్క తోటి వాళ్ళందరికి చాక్లెట్లు ఇస్తా ఇచ్చే ఇచ్చారు ఇంకో ఇప్పుడే చేసింది గ్రీష్మ అమ్మ మీ ఇంట్లో ఇంకా ఒకటి అవ్వాలి కాబట్టి రేపే గ్రీష్మ ఫ్లైట్ లో జర్నీ మొదలు పెడతాం అక్క ఈ రోజు ఓకే ఓకే ఆ జర్నీ మొదలు పెట్టాక అప్పుడు అందులో చాక్లెట్లు సమోసాలు ఆమ్లెట్లు అన్ని రోజుకు ఒకటి తింటూ ప్రజలకు పంపిస్తుంది అక్కడి నుంచి ప్రజలకు ఫ్లైట్ లేస్తుందా అవునక్క ఓ సూపర్ పడిందా సూపర్ ఏం చెల్లిపలేకుంది కానీ నీ ఆర్ట్ చూసి ఆ కాంపిటీషన్ పెడదాం అనుకుని ఒక రోజు కాంపిటీషన్ పెడితే ఆ రోజు మీరు లేదు నువ్వు రాలేదు డ్రాయింగ్ కాంపిటీషన్ చాలా బాగుంటుందమ్మా నీ ఆర్ట్ నువ్వు చెల్లి ఇద్దరు కూడా చాలా బాగా వేస్తారు ఓన్ గా ఆ రోజు మిస్ అయిపోయావు ఓకే నాన్న నో ప్రాబ్లం మళ్ళీ నెక్స్ట్ టైం మెమరీ వర్స్ చెప్తానక్క సాంగ్స్ 34th chapter 7th verse and the angels of the Lord encamps around those who fear the Lord and delivers them Psalms 34th chapter 7th verse praise the Lord akka praise the Lord God bless you Hello. Hi, heroes. Good day. Praise the Lord. Ilandru prompting. Harshita, Ashwant, Sai, Suhasini, Akshara, Harsha. Harshita, Perigar, Heroes. Super. Washroom. Play washroom. Achim. 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 చెప్పండి ఎవరు మీ హోంవర్క్ ఏది చెప్పండి భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత ఆవలి నుండి రక్షించును అక్కడ నుంచి వాళ్ళు రాకపోతే కూడా ఆ ప్లేస్ కి వెళ్ళిపోయేలాగా ఉన్నారు ప్రైస్ ది లార్డ్ భలే చెప్పారా మీరు వాక్యం చెప్పండి చెప్పారు ఓకే కావలి ఉండి వారిని రక్షించును చిన్న హీరో ఎంత బాగా చెప్పాడు కదా ఆరెంజ్ బాని అంచుడు ఇలా ఇలా చాలా బాగా చెప్పాడు సూపర్ నాన్న అక్క ఏం చెప్తే అది అక్షరాలా చేసేస్తారు వీళ్ళు ఎంత మంచి పిల్లలు నేస ఇచ్చారు పావని గారు మీకు కూడా పిల్లలు గాడ్ బ్లెస్ యు ప్రైస్ ది లార్డ్ ప్రైస్ ది లార్డ్ గాడ్ బ్లెస్ యు పాయక్క
ఎప్పుడైనా చాక్లెట్లు ఈసారి మీరు తెప్పించి అక్కడ పెట్టి నాకు చెప్పండి. అప్పుడు నేను ఇక్కడ ఉంటే చాక్లెట్ నేను పంచి పెడతాను, మీరు అక్కడ పంచి పెడతారు. ఆ రోజు చాక్లెట్ క్లాప్స్ అక్క రేపే రేపే ఓకే ఓకే నామము బలి చెప్తారా నువ్వు లార్డ్స్ ప్రేయర్ అక్క మా హీరో అక్క అది జ్ఞాపకం పెట్టుకోను చెప్పు చెప్పు చెప్పేమ్మా మమ్మల్ని మాట్లాడుతూనే ఇవ్వట్లేదు యహోవయందు బైబిల్ కలవారి చుట్టూ ఆయన దూత కావలియుండి రక్షించును వారిని రక్షించును. వెరీ గుడ్ రిఫరెన్స్. కీర్తనలు 34:7. వెరీ గుడ్ వెరీ గాడ్ బ్లెస్ యు. అక్షరం కూడా పొల్లు పోనివ్వకుండా ఎంత భద్రంగా చెప్తావు నాన్న. వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యు. చార్స్ బాబు ఎక్కువ పరలోక ప్రార్థన చెప్తుంటాడమ్మా, చాలా సార్లు విన్నాను నేను. తనకి ఎక్కువ ఛాన్స్ ఇస్తానంటే అంటే తన అడుగుతున్నా వారంలో కనుక రెండు మూడు సార్లు అని చేస్తుంటాడు తను. అమ్మా బ్లెస్ యు తల్లి, వెల్కమ్ బ్యాక్. ఎలక్ట్ అవుతాడు అన్న మిగిలిన వాళ్ళు కొంచెం అలా ఎలా. ఓకే ఓకే రెడీగా ఉంటాడు అన్నమాట. ప్రైజ్ లార్డ్ అంకుల్. అమ్మా ప్రైజ్ లార్డ్ అమ్మా ప్రైజ్ లార్డ్. ఓకే అయితే బ్లెస్ యు రేపు కూడా కనబడాలి ముందే చెప్తున్నా. ఈసారి దర్శ చెప్పండి నాది. థ్యాంక్స్ అన్న. నిన్నటి నుండి నాకు ప్రత్యేక ఆత్మ ఆవహించిన అదా నాకు దిగిపోయిందన్న. నాకు భయంగా ఉందన్న. నెక్స్ట్ నిమ్మి అవద్దు. ఈరోజు బైబిల్ కాలేజ్ అదే సాయంత్రం క్లాస్ లో ఒకసారి నా నోరు చెప్పాలి. ఈరోజు నేను నేను ఇంట్రడక్షన్ కాబట్టి ఊరుకున్నాను నేను. ఓకే పిల్లలు ఇంకెవరైనా ఉన్నారా చెప్పేవాళ్ళు? అది ఇంకొక హీరో వచ్చింది చెప్తున్నాను. తిమ్మక్క క్రైస్తలాడ్ ఈమె ఇంకా పదవాజ్ఞ పట్టుకొని ఉంది. వెరీ గుడ్ వెరీ గుడ్. చెప్పాలి అదేంటి చెప్పాలి. అరే అదేంటో చెప్తా చెయ్యి. వేరే దగ్గరికి వెళ్ళా, వేరే జుట్టు ఉందక్క. ఆ జుట్టు వచ్చినంత అక్క ఎప్పుడు డ్రెస్ దగ్గరికి వెళ్ళాడక్క. ఈ డ్రెస్ వేసుకుంటాడంట అక్క. తర్వాత సెర్స్ అక్క సెర్స్ వేసుకుంటాడక్క. ఇంకొంచెం జరగక్క ఇది వేసుకుంటాడక్క. అయిపోయాడక్క. బాగుందిరా నాకు భలే వేసాను. చాలా చాలా వెరీ గుడ్ వెరీ గుడ్. చాలా బాగుంది. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. పాప చిన్న పాప గ్రేస్ ఎన్నో ఆజ్ఞ గురించి చెప్పావు, ఎన్నో ఆజ్ఞ గురించి ఇప్పుడు నువ్వు వచ్చేసి చూపించావు. మమ్మీనో డాడీనో అడిగేసావు అక్కడ. ఓకే ఓకే చెప్పు. 10 కమాండ్మెంట్ ఏంటది? 10th కమాండ్మెంట్ చెప్పు. 10th ఆజ్ఞ ఏంటి? నీ బరువాన్ని ఏది
ఆశింపకూడదు. వావ్ సూపర్ అక్క, మా హీరో అక్క. వెరీ గుడ్ వెరీ గుడ్, నేను ఒప్పుకుంటున్నాను మీ హీరో. ఓకే గ్రేస్, గాడ్ బ్లెస్ యు. అక్క మెమరీ వాస్ చెప్పమా? చెప్పండి అమ్మా చెప్పండి. నువ్వు కనిపించట్లా. హలో గ్రేస్ ఎక్కడ చూస్తున్నావు? భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలియుండు వారిని రక్షించును. కావలియుండి కావలియుండి వారిని వారిని రక్షించును. విత్తనాలు 37:7 34:7 వెరీ చెప్తావా? నేర్చుకోలేదు అక్క. ఓకే నువ్వు ఇదంతా ప్రాక్టీస్. ఓకే నాన్న శ్యామలక్క కరెక్ట్ చెప్పారు, బాగా చెప్తాను నాన్న. వెరీ గుడ్ నాన్న, గాడ్ బ్లెస్ యు. ఓకే అక్క. హలో అన్నయ్య, జాషువా డానియల్ అన్నయ్య. ప్రైజ్ ది లార్డ్ అక్క. ప్రైజ్ ది లార్డ్. కీర్తనలు 34:7 యెహో ఎందు భయభక్తులు గలవారి చుట్టూ దూతలు కావలిగా ఉండి వారిని రక్షించును. ప్రైజ్ లార్డ్ అక్క. థాంక్ యూ అక్క. అంతా మాకు వినిపించలేదు డేనియల్, నెట్ స్లో అయిపోయింది నాకైతే. చెప్పాడు చెప్పాడా? కరెక్ట్ చెప్పాడు. ఓకే ప్రవీణ ప్రైస్ లాడ్నా, నిన్న కూడా వచ్చారు ఈ అక్క. ఎవరు ప్రైస్ లాడ్ అక్క? అమ్మా శ్రావణి. పేరు రాసారు శ్రావణి సిస్టర్. శ్రావణి అక్క ఏం చేస్తున్నారు అక్క మీరు? నేను ఏం చేస్తారు అక్క, బిఎస్సి సెకండ్ ఇయర్ అక్క. ఇప్పుడు కాలేజ్ కి వెళ్ళట్లా, ఆన్లైన్ క్లాసెస్ అక్క. ఆన్లైన్ క్లాసెస్ లా. ఓకే అక్క, మరి ప్రతిరోజు రండి చక్కగా ప్రార్థన చేద్దాం, వాక్యం విందాం. దేవుడు మనకు సహాయం చేస్తాడు అన్ని విషయాల్లో కూడా. గాడ్ బ్లెస్ యు అక్క. థాంక్ యూ అక్క. ఓకే భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూతల కావలి ఉండి రక్షించును. కీర్తనలు 34:7 లిరిక్ ఫార్మ్స్ ఫిల్ చేయాలి, ఫార్మ్స్ అందరు ఫిల్ చేయాలి. యెషయా మీకు వందనాలు ప్రభువా, మమ్మల్ని అందరినీ కాచి కాపాడినందుకు వందనాలు. సండే స్కూల్ టూర్ ధర్మల్ క్యాంపస్ కి మేమందరం వెళ్ళటానికి అక్కడ అందరినీ కలుసుకొని మీలో మేమందరం ఆనందించటానికి సహాయం చేయి ప్రభువా. నీకు స్తోత్రములు. ప్రతి ఒక్కరు రావటానికి సహాయం దయచేయమని యేసయ్య నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. వెరీ గుడ్, వెరీ గుడ్. 80% పిల్లలు మీ అందరికి అర్థమైంది కదా? ఒకవేళ ఎవరికన్నా రాసుకోవటం రాకపోతే, ఇప్పుడు అక్క చదివింది కదా ఎలాంటి పాయింట్స్ రాసుకోవాలో, దాన్ని బట్టి అలా రాసుకొని మీరు కూడా అలానే ప్రేయర్ చేయండి. అంటే ఇంకా బాగా చేయొచ్చు, ఇంకా ఎక్కువ పాయింట్స్ కూడా చేయొచ్చు. ఓకేనా పిల్లలు? సరిపోతుంది చిన్నపిల్లలు ఎవరు లేరు ఇక్కడ, అందరూ చచ్చారు పిడుగులు ఉన్నారు. ప్రవీణ ఆ మెమరీ వర్స్ ఆ అక్కకి ఇవ్వు, శ్రావణి అక్కకి చదువుతా. ఇప్పుడు ఇవి. ఓకే. యూహో యందు భయభక్తులు గలవారు చుట్టూ ఆయన దూత కావాలి యందు వారి రక్షణను వారిని రక్షించు. కీర్తనలు 34:7 వెరీ గుడ్, నెక్స్ట్ టైం ఇంకా అలా ప్రతిరోజు చూసుకోవడానికి ప్రయత్నం చేయండి, తర్వాత కూడా చెప్పడానికి కూడా ప్రయత్నం చేయండి. ఓకే, గాడ్ బ్లెస్ యు. హ్యాపీ బర్త్డే జోయల్. థాంక్ యూ అక్క. ప్రైజ్ లార్డ్ అక్క. ఏది నీ సమోసా? ప్రైజ్ ది లార్డ్.
యెహోవా యందు భయభక్తులు గలవార చుట్టూ ఆయన దూతలు కావలి ఉండి వారిని రక్షించును. కీర్తనలు 24:7. వెరీ గుడ్. ఓకే వెరీ గుడ్ నానా, గాడ్ బ్లెస్ యు. మనీ డాయల్ చాలా బాగా చెప్పాడు కదా. ఈ రోజు డాయల్ మరి బర్త్డే పార్టీ ఇస్తున్నాడు మనందరికి. తీసుకుందామా, మరి బర్త్డే పార్టీ తీసుకుందామా ఒకసారి? అందరు హ్యాపీ బర్త్డే చెప్పేసేయండి, అప్పుడు తీసుకుందాం. ఏమి ఇస్తాడు పిల్లలు? హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే. మరి జాయిల్ ఏం జాయిల్, మా ఇంటికి పంపించిన సమోసాలు అక్క మీరు ఇచ్చేయండి అక్క అంటున్నాడు. సరేనా, మరి ఇచ్చేద్దామా, అందరికి షేర్ చేసేద్దామా? ఓకే, ఈ రోజు కంఠవాక్యం ఏంటి? యెహోవా అయింది భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించను. ఓకేనా, అదే కదా? ఓకే, మర్చేద్దాం పిండి తీసుకుని. మరి పెద్ద సమోసా చేసి అందరికి పంచి పెట్టేద్దాం. ఏంటి చెప్పు? కీర్తనలు 34:7. ఓకే, వాటర్ పర్సెంట్ యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ ప్లేట్లు వేసండి ఆయన దూత. నేమద్దు ఈరోజు బర్త్డే అంటే చికెన్ మటన్ కైమాయ ఉండాలి కదా. ఎప్పుడు మనకు కైమాయ వస్తుంది, పొటాటో మాత్రం ఎప్పుడు వేసుకోమను, ఎందుకంటే ఏదైనా అకేషనే కదా. మళ్ళీ కైమా. ఆయన దూత కావలి ఉండి, ఫోల్ చేసేయండి, కావలి ఉండి కదా వారిని ఫోల్ చేసాడు. వేసేద్దాం ఆయన వారిని రక్షించును. శాసనలో కీర్తనలు 34:7. పిల్లలు అందరు తీసుకొని పిల్లలు టేస్ట్ చూసి చెప్పండి ఒకసారి నాకు. అందరు టేస్ట్ చూసి చెప్పండి పిల్లలు. కాలుతుంది అక్క, వేడి వేడిగా ఉంది అక్క. కాలుతుందా పిల్లలు? మీ అందరికి కాలుతుందా? చల్లారిపోయిందా? నిమ్మక్క ఏదో తెచ్చేసింది రోజు. నా దగ్గర సమోసా లేదు కానీ అదే నాకు అర్థమైంది. సమోసా చెప్తే పూరి అయిపోయింది కాదు, అందుకే నాకు సమోసా లేదు నా దగ్గర బూర్లు. అక్క స్వీట్ కావాలి కదా, అందుకని దేవుడు ఏం చేశాడంటే ఆశపడి ప్రాణం తృప్తిపరిచే దేవుడు అంట. సమోసాను బూర్లా చేశాడు చక్కగా, స్వీట్ స్వీట్ గా పిల్లలు. కాబట్టి ఈ రోజు ఈరోజు బ్లెస్ బ్లెస్ ఇదేంటి అరిసా పొంగడవా? ఇంకెవరి దగ్గర ఉన్నది తెచ్చండి పిల్లలు. క్యాతి ఏం తెస్తున్నావు? జా ఏం తెస్తున్నావు చెప్పండి. నిన్న అక్క మాకేం పెట్టావు? అక్కడ నుంచి ఏం తెచ్చావు అక్క మాకు? ఇగో ఇప్పుడు పావని అక్క తేవాలంటే ఇన్ని తేవాలి, ఎక్కడి నుంచి తెచ్చింది? పెట్టండి పిల్లలు. అక్క రెడీగా ఉంది పావనక్క. బాగుంది బాగుంది. అబ్బాబ్బా చాక్లెట్ సూపర్ సూపర్ చాలా బాగుందన్నా. అని కల్పన గారు మీకు నాకు ఏమీ లేనట్టున్నాయి ప్రజలు. అమ్మో మిల్లి శాలే మన దగ్గర అయితే బోళ్ళు ఉంటాయి అంటారు, ఏమేమో అంటారు. అన్న మీరేం చూపించట్లేదు ఏంటన్నా? మా ఫేవర్ తాజా స్వీట్ తీసుకొచ్చింది అక్క, పంపించేంటి అన్న? ఈరోజు జాయిల్ బర్త్డే అన్న. అవును, మరి నా దగ్గర రాలేదు, మాకు రాలేదు. ఇంకా వర్కలు తెచ్చుకుంటారా? ఏమో జాయిల్ మా మెట్లు ఎక్కుంటూ వస్తాడేమో చూస్తున్నాను నేను. ఇక్కడ సమోసా ఇప్పుడు ఉండేవన్నా, కానీ సమోసా ఏమైందంటే బూర అయిపోయింది అన్న. ఎవరింట్లో మా స్వీట్లు తెచ్చుకొని తింటున్నామన్నా. ఇప్పుడు చాక్లెట్లు కూడా వచ్చినాయి అన్న, ఉప్పాడుగా అక్క అక్క దగ్గర నుంచి కరిసలు అవి వచ్చినాయి అన్న. అందరి దగ్గర ఉన్నాయి. ఓకే అన్న వచ్చినాయి అన్న. మీ దగ్గర సోఫాలు ఏమైనా ఉన్నాయో ఒకసారి చూపిస్తాను. అదే పట్టుకున్నారు
జోయల్ పంపించాడట. ఓ రూతన్ చాలా సూపర్ కాల్ తెచ్చేసారు అయితే. ప్రతిరోజు మనం ఇలా బర్త్డే పార్టీ టక్ చేసుకోవచ్చు కదా, అంతకు ముందు రాలేదు. జోయల్ ఏం జోయల్ వచ్చిందమ్మా, నా దగ్గరికి వచ్చేసింది. ఓ అదిగో అందరి దగ్గర కూడా వచ్చేసింది, బిస్కెట్లు వచ్చేసినాయి, అందరికి వచ్చేసినాయి. జోయల్ హ్యాపీ హ్యాపీ బర్త్డే. మరి జోయల్ కి రోజు అన్న ప్రేయర్ చేస్తారు, బర్త్డే ప్రేయర్. అమ్మ తినాలా ఇప్పుడు? అవునన్న చిన్న వీడియోలో తినాలా, చిన్న చిన్నగా బాబాయ్. అందరు భలే ఉన్నారు పిక్నిక్ లో. నిజం ఇలాగే తింటాం మనం కర్మల్ క్యాంపస్ లో. ఇలాగే పిల్లలు రకరకాల రకరకాల ఐటమ్స్ ఉంటాయి, అవన్నీ మనం తీసుకుని తినేయడమే మనం తెలుసా. అవన్నీ ఎంజాయ్ చేయాలంటే మీరు అందరు వచ్చేసేయాలి అక్కడికి కర్మల్ క్యాంపస్ కి. వస్తారా? సూపర్ గా ఉంది, చాలా బాగుంది కదా. మీకు కూడా బాగుందా లేదా? శ్యామలక్క ఏమీ లేవు అక్కడికి వెళ్ళే వరకు, ఇంకా అంతే శ్యామలక్క. అసలు బర్త్డే మేమేం ప్రజలక్క, నీకు కూడా అంతేనా ఫాస్టింగ్? ప్రజలక్క ఫాస్టింగ్ బ్లెస్ అక్క, బ్లెస్ అక్క వచ్చేసింది, వెరీ గుడ్ అయితే. శ్యామలక్క ఫాస్టింగ్, ప్రజలక్క ఫాస్టింగ్ లో ఉన్నారు. జోయల్ అన్నయ్యా ప్రజలకు తినేస్తుంది, దోయలన్నీ తెచ్చుకోలేదు మరి. ఓకే, చాలా చాలా సంతోషం. చాలా అందరూ చక్కగా ఎంజాయ్ చేసాం కదా, న్యూ ఇయర్ రోజు కూడా మనం ఇలా ఎంజాయ్ చేయలేదు. చాలా బాగుంది నాన్న, వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యూ. అయితే మన పక్షాన జోయలేడి శాన్వి, వెరీ గుడ్ నాన్న. జోయల్ కొరకు అన్న ప్రయత్నిస్తారు, బర్త్డే ప్రేయర్. ఎన్ని సంవత్సరాలు పూర్తయ్యాయి? హాయ్ సెలీనా. జోయల్ ఎయిటా? ఏ సంవత్సరంలో పుట్టారు ఆయన? నువ్వు కాదు, ఏ సంవత్సరం? 14 అయితే 7 కంప్లీట్ అయ్యాయి. ఓకే, 7 కంప్లీట్ అయ్యాయి. ఓకే, ఇప్పుడు నీ ఏజ్ ఎంత అంటే 7 ఇయర్స్ 9 మంత్స్. ఓకేనా? 7 ఇయర్స్ 9 మంత్స్. 9 మంత్స్ ఎక్కడ? 9 మంత్స్ ఎక్కడ ఉన్నావు నువ్వు? 7 ఇయర్స్ క్రితం. 7 ఇయర్స్ క్రితం 9 మంత్స్ ఎక్కడ ఉన్నావు చెప్పు. మమ్మీ స్టమక్ లో. ఓకే, మమ్మీ స్టమక్ లో ఉండేటప్పుడు మమ్మీ నీకు వాక్యాలు చెప్పారా, పాట నేర్పించారా? అమ్మా మమ్మీ రండి, ముందుకు రండి. ప్రైజ్ ది లార్డ్ ఫాస్ట్ గారు. అమ్మా ప్రైజ్ అమ్మా. మరి బాబు జోయల్ మీ స్టమక్ లో ఉండేటప్పుడు మీరు వాక్యాలు గట్టిగా చదివేవారా, పాటలు పాడేవారా? చదివేవాను ఫాస్ట్ గారు, పాడేవారు. అవన్నీ నేర్పించినట్టే లెక్క. ఆ 9 మంత్స్ తను విన్నాడు ఏమా? ఆ 9 మంత్స్ విన్నాడు, నేర్చుకున్నాడు. కాబట్టి ఆ 9 మంత్స్ కోసం కూడా మనం థ్యాంక్స్ చెప్పాలి. ఇప్పుడు 7 ఇయర్స్ 9 మంత్స్ కోసం థ్యాంక్స్ చెప్పాలి, ఎందుకంటే భూమి యొక్క ఇంకా ఎక్కువ చెప్పాలి, ఎందుకంటే ప్రీ మెచ్యూర్ బేబీ బతకడం కష్టం. అవును పాస్టర్ గారు, ఇంకా ఎక్కువ చెప్పాలి. ప్రే చేద్దాం. ఆమె కట్ చేస్తాడా కేక్? చేస్తాడు పాస్టర్ గారు. Happy birthday, happy birthday, happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday, happy birthday, happy birthday, happy birthday, happy birthday to you. Many greetings, many greetings, many greetings to you. Many greetings, many greetings, many greetings to you. Many greetings, many greetings, many greetings, many greetings, many greetings. Happy birthday, happy birthday, happy birthday to you. Happy birthday.
వండర్ఫుల్ ప్రే చేద్దామా రైట్ ప్రేయర్ పరిశుద్ధరానికి వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి బాబు జోయల్ బట్టి స్తుతిస్తున్నాను 7 సంవత్సరాల 8 నెలల జీవం ఆయుష్ బెడికిచ్చినందుకు స్తోత్రం మరి కొత్త సంవత్సరం బహుమానంగా ప్రసాదించావు ఈ సంవత్సరం అంతా ఆ సంవత్సరం ఆది మొదలుకొని సంవత్సరాంత వరకు నీ దయా దృష్టి బిడ్డ మీద ఉంచున్నాను తన చూపులు మాటలు కోరికలు క్రియలు తన స్పందన ప్రతిస్పందనలు తను తీసుకునే నిర్ణయాలు తన నడవడిక తన ప్రవర్తన తన జీవన విధానం తన మనస్తత్వం అన్నీ నీ దృష్టికి అంగీకారయోగ్యంగా ఉండేలా చేయండి తన తల్లిదండ్రులను దీవించు ఆశ్రయించు వారి కుటుంబ సభ్యులందరూ భద్రపరచు మంచి చదువు జ్ఞానము తెలివితేటి పరిశుద్ధాత్మ వివేచన బిడ్డకు ప్రసాదించున్నాను నీవే మహిమ పొందమని యేసునామములో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమేన్ తల్లి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని ఆశీర్వాదము బాబు జోయల్ సదాకాలంతో తన కుటుంబాన్ని వర్ధిల్లు చేసి నడిపించును గాక ఆమేన్ గాడ్ బ్లెస్ యు జోయల్ ఆల్ ది బెస్ట్ రైట్ అమ్మా ఓకే థాంక్యూ ఫాస్ట్ గా ఆ లెన్స్ మీద పెట్టాను లెన్స్ మీద పెట్టేస్తే అరికేస్తుంది ఇక ఓకే ఓకే నానా చాలా yes okay god bless you happy happy birthday okay andra ipar kada pillalu okay nana andra ipar kada mana majjla gocche sare avaru inka unnara okay okay unda tanakutte migilinda taru chep nana okay very good nana god bless you cheptava no mute lo undi poyo unmute cheskoma yehovah in bible chitta and those calling va rakshinchu kirtanalu 34 very good praise the lord god bless you nana okay ee roju mana majjuliki vachi sir bless you akka bless akka em cheptara manu vineddam to seddam to bless you akka praise the lord pillalu ఓకే ఓకే మీరు చెప్పలేరు ఓకే ఓకే ఫైన్ థ్యాంక్ యూ సో మచ్ మీరు వినిపించే నాకు వినిపించే మీరు మ్యూట్ లో ఉన్నా కూడా ఓకే అందరూ ఎలా ఉన్నారు దేవుని కృపలో మీరు అందరూ చాలా బాగున్నారు అనుకుంటున్నాను కడుపు నింపేశారు పిల్లలు అసలు నిమ్మక్క అయితే సమోసా అని చెప్పి పూర్ణాలని చెప్పి ఏ జోయల్ ఏమో కేక్ కడుపు నింపేశారు కదా మీ అందరు కడుపు నిండాయా నిండలేదా నిండలేదా తిన్నారా ఓకే ఓకే నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు నేను మీ దగ్గర ఒక ప్రేయర్ రిక్వెస్ట్ పెట్టుకున్నాను ఏంటి అంటే నా జాబ్ కోసం నేను మీ దగ్గర ప్రేయర్ రిక్వెస్ట్ పెట్టుకున్నాను దేవుడు మీ ప్రార్థనలు నిజంగా విన్నాడు పిల్లలు దేవునికి మహిమ నాకు ఈ నెల 18వ తారీఖున నేను డేట్ ఆఫ్ జాయినింగ్ వచ్చింది నాకు ఈ నెల 18వ తారీఖు నుంచి నేను జాబ్ లో జాయిన్ అవుతున్నాను థ్యాంక్ యూ సో మచ్ మీరు అందరు నా కోసం ప్రేయర్ చేశారు కేవలం దేవుని కృప చేతే ఈ ఉద్యోగంలో నేను దేవుడు నాకు సహాయంగా ఉండాలని ఇంకను మీ ప్రేయర్స్ అలాగే కంటిన్యూ చేయండి అలాగే మీకోసం కూడా నేను ప్రేయర్ చేస్తున్నాను అందరూ దేవునిలో ఎదగాలని కోరుకుంటున్నాను అండ్ చాలా మాట్లాడేశాను సో మచ్ అక్క థ్యాంక్ యూ సో మచ్ కాన్స్టెంట్ గా నా కోసం ప్రేయర్ చేస్తూ నన్ను గుర్తు పెట్టుకునేందుకు మీ అందరికి నేను చాలా థ్యాంక్స్ చెప్పాలి ఓకే నిమ్మకేమో సమోసా పూర్ణాలు చాలా చాలా పెట్టేశారు జోయల్ కేక్ పెట్టేశాడు మరి లాస్ట్ ఫైనల్ గా స్వీట్ ఎక్కువైపోయింది ఈ రోజు మరి నేనైతే లాస్ట్ కి నేను అసలు ముందే ప్లాన్ చేశాను పిల్లలు ఇది ఇప్పుడు కాదు ప్లాన్ చేసి నేను ముందే ప్లాన్ చేసుకున్నాను నాకు తెలియదు ఇన్ని ఐటమ్స్ ఉంటాయని నేను ముందే మీ అందరి కోసం ఐస్ క్రీమ్ తెచ్చాను పిల్లలు నాకు తెలీదు మరి నేనే ఏం చేయలేదు ఈ రోజు ఐటమ్స్ చాలా ఎక్కువైపోయి మీకు ఏ పర్లేదు మా కడుపు నిండిపోయిన పర్లేదు ఇంకా ఇంకా తింటానే ఉంటాం అక్క ఇంకా ఇంకా తింటానే అంటరా కూలింగ్ గా ఉంది సూపర్ కూలింగ్ గా ఉంది ఐస్ క్రీమ్ అయితే చాలా చాలా డెలీషియస్ గా కనిపిస్తుంది మీ అందరికి కావాలా కావాలా పిల్లలు ఎంత మందికి కావాలి చాలా చాలా యమ్మీ యమ్మీగా ఉంది పిల్లలు ఎంత మందికి కావాలి వా అందరికి కావాలా ఇదిగో చాల్స్ హైదరాబాద్ లో అన్లిమిటెడ్ ఐస్ క్రీమ్ అదే అంకుల్ నేను అదే చెప్పబోతున్నాను మీకు పెట్టకుండా నేను తిన్నాను మీకు మనందరం కలిసి తిందాము అంకుల్ 21st 22nd
21st 22nd పిల్లలు ఐస్ క్రీమ్స్ చాక్లెట్స్ ఒక రోజు కంప్లీట్ గా నేనే పే చేస్తాను అంకుల్. అమ్మా ఐస్ క్రీమ్ పోటీ పెడదాం అప్పుడు. ఇప్పటి నుంచి నువ్వు సాలరీ దాచిపెట్టాల్సిందే. దాచిపెట్టాలి. పిల్లలు మన అందరం కలిసినప్పుడు గట్టిగా నేను మిమ్మల్ని హక్ చేసుకోవడానికి మీ దగ్గరికి రావడానికి చాలా వెయిట్ చేస్తున్నాను. ఇంకా ఎవరైతే మీరు ఫిల్ చేయలేదో త్వర త్వరగా ఫిల్ చేసేయండి. నేను ఇప్పుడు మీకు మాట ఇచ్చాను కాబట్టి నేను కంపల్సరీగా ఎలాగల్లా లీవ్ పెట్టుకుని నేను కంపల్సరీగా వస్తాను. అందరం కలిసి ఒక్కొక్క లీటర్ అయినా తినాలి. ఏం చేయాలి? ఆలకి సపరిస్తుంది. మేము చిన్న ప్రార్థన చేసాం మాకు అందరం వెళ్ళాలి అక్కడ చాలా చాలా సర్ప్రైజ్ చాలా ఉంటాయని. సో వెంటనే మా ప్రార్థన ఆలకించి మాకు అందరికి ఐస్ క్రీమ్ స్పాన్సర్ చేశారు అక్క. నిజంగా చూపించలేదు అక్క, ఎంత అద్భుతము. చిన్న ప్రార్థనకి మాకు అందరికి ఐస్ క్రీమ్లు వచ్చినాయి. ఇంకా ఎక్కువ ప్రార్థన చేస్తే మాకు ఇంకా మాకు జాయింట్లు వస్తాయో ఇంకా వస్తాయో. మరి గట్టిగా ప్రేయర్ చేయాలి మీరు అందరూ. నేనైతే ఐస్ క్రీమ్స్ మీరు ఏది అడిగితే అది ఆ రోజు ఐస్ క్రీమ్ అండ్ అక్క నాకు ఐస్ క్రీమ్ కావాలంటే ఐస్ క్రీమ్, మీకు నచ్చిన ఫ్లేవర్ చాక్లెట్ అంటే చాక్లెట్, మీరు ఏదంటే అది. నేను ఇప్పటి నుంచి నా సాలరీ నేనే మీకు ఏం ట్రీట్ ఇవ్వలేకపోయాను. కలిసినప్పుడు మాత్రం కంపల్సరీగా మనం అందరం కలిసి దేవుని మహింపర్దాం, ఎంజాయ్ చేద్దాం. అయితే ఈ ఐస్ క్రీమ్ ఇంత వైట్ గా ఇంత బాగుంది కదా, చాలా డెలీషియస్ గా కనిపిస్తుంది, అందరికి తినబుద్ధి అవుతుంది. ఇందులో నేను ఒక ఇంత కొద్దిగా బురద తీసుకొచ్చి ఇంత వేసాను అనుకోండి, మీరు ఎవరైనా తింటారా? బాగోదు కదా, అస్సలు బాగోదు. కలర్ బాగుంటది, బ్రౌన్ కలర్ లో ఉంటది, అది చాక్లెట్ కలర్ లో ఉంటది. కొద్దిగా వేసుకొని తిందాము, బాగుంటది అని ఎవరైనా తింటారా? ఇందులో బురద వేసుకొని తింటారా? ఎవరైనా తింటావా జాయిన్? తింటావా? బాగోదు కదా జేసన్, అస్సలు బాగోదు కదా. సేమ్ ఇలాగే ఇంత ప్యూర్ గా ఉన్న మనలో ఇంత పాపం ఉన్నా కూడా మనం తినరు. ఎస్ అవును, మనం దేవుడు సృష్టించినప్పుడు ఇంత బాగున్నాం పిల్లలు, ఎంత డెలిషియస్ గా ఉన్నాం అంటే చాలా టేస్టీగా ఉన్నాం. కానీ సాతాన్ మధ్యలో చేంజ్ చేసాడు మనలో, పాపాన్ని పెట్టినప్పుడు మనం ఎలా అయిపోయాం? బురదలో ఐస్ క్రీమ్ లో బురద వేసినట్టు చాలా టేస్ట్లెస్ గా అయిపోయాం, అస్సలు బాగోని టేస్ట్ గా అయిపోయాం కదా. మీరు అన్ని చేసినా కూడా మనలో చిన్న 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 విషయాలు ఆ బురదతో సమానం అయిపోతాయి పిల్లలు, అసలు టేస్ట్లెస్ గా అయిపోతాం. ఈ రోజు మరి టేస్ట్లెస్ ఐస్ క్రీమ్ లా ఉండాలనుకుంటున్నారా, టేస్ట్ ఫుల్ స్వీటెస్ట్ ఐస్ క్రీమ్ లా ఉండాలనుకుంటున్నారా? మీరు ఎలా ఉండాలనుకుంటున్నారు? టేస్ట్ ఫుల్ ఐస్ క్రీమ్ లా ఉండాలనుకుంటున్నారు కదా, అలా అంటే చాలా బాగుంటుంది కదా. ఎన్నైనా తినొచ్చు కదా. ఓకే పిల్లలు, ఇలా టేస్ట్ ఫుల్ ఐస్ క్రీమ్ లా ఉండాలి అని ఒక వ్యక్తి అనుకున్నాడు పిల్లలు. నేను కూడా ఏ పాపం కూడా ఏది లేకుండా నేను కూడా చాలా నీట్ గా ఉండాలి, చాలా బాగుండాలి, నేను హెవెన్ లోకి ఎంటర్ అవ్వాలి, నేను బాగా ఉండాలి అని చెప్పి ఒక రిచ్ యంగ్ మ్యాన్ ఉన్నాడు పిల్లలు. అతను కూడా ఇలాగే అనుకున్నాడు నేను వెళ్ళాలి అని. అయితే అతనికి కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయంట. అసలు ఆ క్వశ్చన్స్ ఏంటి, ఏంటో చూద్దామా? ఆ క్వశ్చన్స్ ఏంటి, ఆయన ఏమేమి అడిగాడు, అసలు ఆ క్వశ్చన్స్ మనకు కూడా ఉన్నాయా, చెక్ చేసుకుందామా మనలో ఆ బురద ఏంటి, చూద్దామా పిల్లలు? ఓకే, మీ బైబిల్స్ ఓపెన్ చేయండి. బైబిల్ ఏది, మీ బుక్ ఏది? బైబిల్స్, మీ బుక్స్. ఓకే సూపర్. ఓకే, ఒక చిన్న ప్రేయర్ చేసుకుందాం పిల్లలు, అక్కడే ఉండి కళ్ళు మూసుకోండి. మహాపరిశుద్ర, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పల్లపు తండ్రి, మీకే లెక్కలేని వందనాలు, స్థుతులు, స్తోత్రం చెల్లించుకున్నాం నాయన. ఏమి చూడడం తీసుకోలేం గొప్ప తండ్రి. మీరు మా పట్ల, మా కుటుంబాల పట్ల, మా జీవితాల్లో జరిగించే అద్భుత కార్యాలను బట్టి, క్రియలను బట్టి నీకే లెక్కలేని వందనాలు, స్థుతులు, స్తోత్రం చెల్లించుకుంటున్నాం ఏసయ్య. ఈ రోజు జరగబోయే నాయన తండ్రి ప్రభా ఏసీ, ఈ వాక్యం విషయంలో మీరే సహాయం తెచ్చండి. నేను కాదేసి మాట్లాడేది కంప్లీట్ గా మీరే మాట్లాడండి ప్రభా. పిల్లలకి ఏ మాట ఏది ఎక్కడ అవసరమై ఉన్నదో నాయన తండ్రి మీరే నాకు తోడండి, సహాయం దయచేయండి. పరిశుద్ధాత్మ దేవుడా మమ్మల్ని నడిపించండి. ఆత్మకార్యం మా అందరిలో జరిగిస్తారని నమ్ము. నా కొరకు మా కొరకు రాను నజరేయుడైన యేసు క్రీస్తు నామంలో అడిగి బ్రతిమలాడి వేడుకుంటున్నాం నా పరం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఓకే, ఓపెన్ యువర్ ఐస్. ఓకే, మార్కు సువార్త 10వ అధ్యాయము, మార్క్ చాప్టర్ 10 వర్స్ 17. ఓకే, మార్క్ చాప్టర్ 10 వర్స్ 17. ఒక నిమిషం, నేను స్క్రీన్ షేర్ చేస్తాను. కనిపిస్తుందా పిల్లలు? ఓకే, ఒక్క నిమిషం పిల్లలు. ఓకే, ఈ యంగ్ మ్యాన్ కి కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయంట, అవేంటో చూద్దాం. సరే, నేను చదువుతూ ఉంటాను బైబిల్లో, మీరు మా 10 చాప్టర్ 17 నుంచి చదువుదాం. ఓకేనా? యేసు ప్రభు వారు జీసస్ యూదియా ప్రాంతంలో నడుస్తూ, అంటే ఆ ప్రదేశంలో తిరుగుతూ సువార్త చేస్తుండగా, ఆ ప్రదేశంలో ఒక వ్యక్తి, ఈ రిచ్ యంగ్ మ్యాన్ ఉన్నాడు కదా, ఇతను చాలా ధనవంతుడు, మంచి యవనంలో ఉన్నాడు, యంగ్స్టర్ అనమాట.
ఒక మంచి ప్రాంతాన్ని రూల్ చేస్తున్నాడు, మంచి రూలర్ అన్నమాట ఇతను. అయితే అతను గబగబా ఏం చేశాడో చూద్దాం. ఆయన బయలుదేరి, యేసు ప్రభు వారు బయలుదేరి మార్గమును పోవచ్చుండగా ఒకడు, ఒకడు అంటే ఎవరో కాదు ఇతను, ఈ రిచ్ యంగ్ మ్యాన్ ఏం చేశాడంటే పరిగెత్తుకుని వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుని ఇలా మోకాళ్ళు వేసాడు. పిల్లలు దేవుని దగ్గర ఏం చేశాడు, మోకాళ్ళు వేసాడు. అంటే ఆయనకున్న రిచ్నెస్ అంతటిని మర్చిపోయి ఆయన మోకాళ్ళు వేసాడు దేవుని దగ్గరనే సాగి, అంటే నీల్ డౌన్ చేసి. ఏమంటున్నాడో విందాం పిల్లలు. సద్బోధకుడా, నిత్య జీవమునకు వారసునకు నేనేమి చేయదు, నేనేం చేయాలి అని అడిగాడు. ఏమని అడిగాడు ఏసయ్యని, ప్రభా నేను నిత్య జీవం వారసునకు అంటే హెవెన్ లో నేను ఒక ప్లేస్ సంపాదించడానికి నేనేం చేయాలి ఏసయ్యా అని అడిగాడు. అందుకు యేసు ఏమని చెప్తున్నాడో చూద్దాం. 18th verse చూడండి. యేసు, నన్ను సత్పురుషుడని ఎలా చెప్పుచున్నావు, దేవుడు ఒక్కడే గాని మరి ఎవడు సత్పురుషుడు కాడు అని చెప్పి, నువ్వు నన్ను ఎలా సత్పురుషుడు అంటున్నావు, దేవుడు ఒక్కడే, ఆయన మాత్రమే సత్పురుషుడు, ఇంకెవ్వరు కాదు అని చెప్పి. ఇప్పుడు ఇతను అడిగిన క్వశ్చన్ ఉంది కదా, ఏమని అడిగాడు ఇతను, నేను హెవెన్ లోకి ఎంటర్ అవ్వాలంటే నేను ఏం చేయాలి అని అడిగాడు కదా. దానికి ఒకసారి నేను మాట పిల్లలు చెప్పాలి విషయంలో. ఓకే పిల్లలు, ఈ మాట ప్రత్యేకంగా కొన్నిసార్లు తప్పుగా అర్థం చేసుకోబడుతుంది. దేవుడు ఒక్కడే సత్పురుషుడు, నువ్వు నన్ను ఎందుకు పిలుస్తావు అంటే నేను దేవుణ్ణి నమ్మేవు కదా, అది అనమాట అర్థం. తప్పుడు అంటాడు, నన్ను నువ్వు దేవుడు అని నమ్మగలిగావు కాబట్టి నన్ను సత్పురుషుడు అని పిలుస్తున్నావు. అది ఆ క్వశ్చన్ తాలూకా అసలు అర్థం ఏంటంటే, ఒక హిందూస్ దాన్ని ఎలా చేస్తారంటే, యేసు ప్రభు కూడా ఒప్పుకున్నాడు నేను పాపినని, నేను సత్పురుషుని కాదు, నువ్వు నన్ను ఎందుకు సత్పురుషుని పిలుస్తావు, దేవుడు ఒకడే, నేను అసలు దేవుడే కాదని హిందూ అని యేసు ప్రభు ఒప్పుకున్నాడని రాంగ్గా ఇస్తారు. యాక్చువల్గా టెక్స్ట్ ఏంటంటే, దేవుడు ఒక్కడే సత్పురుషుడు, నువ్వు నన్ను సత్పురుషుడు సద్బోధకుడు అని పిలుస్తున్నావు అంటే నేను నాలో నువ్వు దేవుడిని చూసావు కదా అంటూ తను మొదలుపెట్టాడు. ఏమో బ్లెస్సీ, అది నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయనమ్మా, అది ఎక్స్ప్లెయిన్ చేయాలి. పిల్లలు ఇక్కడ దేవుడు తను తాను దేవుడు కాదని చెప్పడం లేదు పిల్లలు. దేవుడు యేసుప్రభు వారు ఏమని చెప్తున్నారు ఆ వ్యక్తికి, ఏమని చెప్తున్నారంటే, నువ్వు నన్ను అంగీకరించావు, నేను దేవుడు నన్ను అంగీకరించావు, నేను సద్బోధకుడు అంటే మంచి వ్యక్తి, మంచి సత్పురుషుడు నువ్వు అంగీకరించు, నేను దేవుడు నన్ను నమ్ముతున్నావు కదా, నమ్ముతున్నావు, నువ్వు చేయాల్సిన పనులు అని చెప్పి నెక్స్ట్ నెక్స్ట్ కాంటెక్స్ట్ లో 19th verse చెప్తున్నారు పిల్లలు. ఏమేమి చేయాలి, నువ్వు హెవెన్ లోకి ఎంటర్ అవ్వాలి అనుకుంటున్నప్పుడు నువ్వు చేయాల్సిన పనులు చెప్తున్నారు. నరహత్య చేయవద్దు, వ్యభిచరింపవద్దు, దొంగలింపవద్దు, అబద్ధ సాక్ష్యం పలుకవద్దు, మోసపుచ్చవద్దు, నీ తల్లిదండ్రులను సన్మానింపము అని ఆజ్ఞలు నీకు తెలుసు కదా అని చెప్పి చెప్పారు. ఏమని చెప్పారు ఆ వ్యక్తికి, ఒక నిమిషం పిల్లలు, ఏమని చెప్పారు, నీకు ఆజ్ఞలు, మీ అందరికి 10 ఆజ్ఞలు తెలుసా పిల్లలు, హౌ మెనీ కమాండ్మెంట్స్, ఎన్ని కమాండ్మెంట్స్, మోషే రాసిన 10 ఆజ్ఞలు ఎవరైనా చెప్తారా, ఒకరు అన్మ్యూట్ చేసుకొని ఒక్కరు చెప్పండి, ఎవరైనా ఎవరు చెప్తారో 10 ఆజ్ఞలు ఫాస్ట్ గా చెప్పాలి, ఒకరు ఎవరైనా ఒకరు. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు, విగ్రహంగా ఏవైనా పూజింపకూడదు, వ్యర్థముగా నానామమును పలకకూడదు, విశ్రాంతి దినమున పరిశుద్ధంగా ఆచరించడం జ్ఞాపకం ఉంచుకొనుము, నీ తల్లిని తండ్రిని సన్మానించము, నరహత్యలు చేయకు, వ్యభిచరింపకూడదు, దొంగతనం కూడదు, పొరుగు వాణిపై అబద్ధ సాక్ష్యములు పలకకూడదు, పొరుగు వాణిది ఏదైనా ఆశింపకూడదు. సూపర్, వెరీ గుడ్. అందరూ ఒకసారి లావణ్య కోసం, జ్యోతి, గ్రీష్మ అందరి కోసం ఒకసారి క్లాప్స్ కొడతారా, వెరీ గుడ్, సూపర్ పిల్లలు, చాలా ఫాస్ట్ గా చెప్పారు. ఓకే, మీకు ఇవన్నీ తెలుసు కదా, మీకు ఇవన్నీ తెలుసు కదా, ఈ ఆజ్ఞలు తెలుసు కదా అని చెప్పి యేసు ప్రభు వారు అతనికి చెప్పారు. చెప్పినప్పుడు అతను ఏం చేశాడో చూద్దాం. అతను ఒక నిమిషం పిల్లలు, అప్పుడు అతను ఏమంటున్నాడో చూద్దాము. 20th verse చూడండి. అందుకు అతడు, బోధకుడా, బాల్యం నుండి ఇవన్నీ అనుసరించుచునే ఉంటిని, నేను చిన్నప్పటి నుంచి ఇవన్నీ చేస్తూనే ఉన్నాను అని చెప్తున్నాడు. ఏమంటున్నాడు, నేను చిన్నప్పటి నుంచి ఇవన్నీ చేస్తూనే ఉన్నాను ప్రభువా, నాకు ఇవన్నీ తెలుసు, నేను ఇవన్నీ చేస్తున్నాను, ఓకే ఇవన్నీ నాకు తెలుసు నేను చేస్తున్నాను అన్నాడు. అప్పుడు ఏమన్నారు, అందుకు అతడు, బోధకుడా, బాల్యం నుంచి ఇవన్నీ నేను అనుసరించునే ఉంటిని. అని యేసు అతన్ని చూసి అతన్ని ప్రేమించి, నీకొకటి కొదువుగానున్నది, నీవు వెళ్ళి నీకు కలిగిన దంతయు అమ్మి బీదలకిమ్ము, పరలోకమందు నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడింపుమని చెప్పాను. ఏమని చెప్పారు ఏసే ఏమని చెప్పారంటే,
నీకున్నదంతా నువ్వు అన్ని ఆజ్ఞలు పాటిస్తున్నావు, వెరీ గుడ్, పర్ఫెక్ట్. నువ్వు అన్ని ఆజ్ఞలు వెరీ గుడ్, చాలా అన్ని పాటిస్తున్నావు. సరే, నీకున్న డబ్బులు, నువ్వు రిచ్ మ్యాన్ కదా, నీకున్న డబ్బులు అంతా అమ్మేసి బేదలకి ఇచ్చేసి వచ్చే నా వెనకాల వచ్చి నన్ను వెంబడించు అని చెప్పి ఆ యవనుడితో చెప్పాడు. అప్పుడు ఆ యవనుడు ఏమన్నాడో విందామా? అప్పుడు ఆ యవనుడు అంటే ఏం చేశాడో చూద్దాం రండి. 22, అతడు మిగులు ఆస్తి గలవాడు, చాలా డబ్బున్నవాడు పిల్లలు. అతను ఏమైంది అప్పుడు? గనుక ఆ మాటకు ముఖము చిన్నబుచ్చుకొని దుఃఖపడుచూ వెళ్ళిపోయాను. ఏమన్నాడు, ఏం చేశాడు? చిన్నబుచ్చుకొని, ముఖం చిన్నబుచ్చుకొని, అయ్యో ఇదేంటి, ఇంత ఆస్తి ఉంది నాకు, ఇంత డబ్బు ఉంది, ఇవన్నీ అమ్మేసి బీదలకి ఇచ్చేయమంటున్నాడు, ఇప్పుడు నేను రేపు నేను తినడానికి తిండెలాగా, బట్టలు ఎలాగా, నేను ఏం చేయాలి, ఇతను వచ్చి వెంబడించమంటున్నారు, మరి మరి నాకేమైనా డబ్బులు వస్తాయా ఏంటి అని చెప్పి ఇంకెంతసేపు ఆ డబ్బుల మీదే ఉంది పిల్లలు. ఎంతసేపు ఏమైంది, ఆయన ఆ మనీ మీదే ఆయనకి ఆ ప్రేమ ఉంది. అది ఎవరికి తెలుసు? జీసస్ కి తెలుసు, దేవుడికి తెలుసు. మనకి మనలో ఉన్న లోపాలు దేవుడు ఎరిగి ఉన్నాడు కదా, ఆ లోపాన్ని దేవుడు తనకి క్లియర్ కట్ గా చెప్పారనమాట. ఇదిగో నీకు నీకు డబ్బు మీద ప్రేమ ఉంది అన్నట్టుగా బయటికి చెప్పకుండా, ఇదిగో నీకున్నద ఆస్తినంతా అమ్మేసి బీదలకి ఇచ్చేసి నువ్వు దాని నా వెనకలు వచ్చే అని చెప్పి చెప్పినప్పుడు ఇతను ఏం చేశాడు? దేవుని మాటకి తను ఒబే చేయలేదు. ఒబే చేయకుండా ఏం చేశాడు? వెంటనే తను ముఖం చిన్నబిచ్చుకొని వెళ్ళిపోయాడు కదా, అక్కడ నుంచి వెళ్ళిపోయాడు. తను మరి హెవెన్ లోకి అతను ఎంట్రీ ఉంటుందా పిల్లలు? ఎంట్రీ ఉంటుందా చూద్దాం, ఎంట్రీ ఉంటుందా లేదో చూద్దాం. నెక్స్ట్ 23, అప్పుడు యేసు చుట్టూ చూసి అప్పుడు ఇలా అంటున్నారు, అంటే తన శిష్యులతో, మిగిలిన శిష్యులు ఉంటారు కదా, ఆయన శిష్యులతో చూసి ఇతను ఈ యంగ్ మ్యాన్ వెళ్ళిపోయాడు, అక్కడ నుంచి నేను చేయలేను అన్నట్టుగా మొహం చిన్నబుచ్చుకొని బాధతో అక్కడ నుంచి వెళ్ళిపోయాడు. అప్పుడు యేసు ప్రభువారు మిగిలిన శిష్యులతో చూసి ఇట్లా అంటున్నారు, ఆస్తి గలవాడు దేవుని రాజ్యంలో ప్రవేశించుట ఎంతో దుర్లభమని తన శిష్యులతో చెప్పాను. దుర్లభము అంటే రేర్ అన్నమాట పిల్లలు, అంటే చాలా అరుదు, రేర్ గా జరుగుతాయి. ధనవంతులు, బాగా ఆస్తి కలిగిన వారు దేవుని రాజ్యంలో ప్రవేశించడం చాలా అరుదు అంట పిల్లలు, చాలా రేర్ గా ఇలా జరుగుతుంది అంట. ఎందుకనంటే ఆస్తి ఉంటే వాళ్ళ ప్రాణం అంటే దాని మీద ప్రేమ ఎక్కువైపోతుంది పిల్లలు. దేవుని కాకుండా వాళ్ళు మనీని ఎక్కువ లవ్ చేయడం స్టార్ట్ చేస్తారు. సో అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు ఆస్తి మీద ప్రేమ ఎక్కువ అవుతుంది కదా, దేవుణ్ణి ప్రేమించిన వాళ్ళు ఆటోమేటిక్ గా తగ్గించేస్తారు. సో వాళ్ళు దేవుని రాజ్యానికి వాళ్ళు దూరం అయిపోతారు. ఎంత మనం ఈ లోకంలో ఉన్న వాటిని మనం ఎంతగా ప్రేమిస్తూ వాటి దగ్గరికి వెళ్తూ ఉంటామో, దేవుని రాజ్యానికి అంటే హెవెన్ కి మనం అంత దూరంగా జరిగిపోతూ ఉంటాం అన్నమాట. ఓకేనా? మీలో ప్రతి ఒక్క ఎడిక్షన్, ఆ ఎడిక్షన్ ఏదైనా కావచ్చు, మనీ అయి ఉండొచ్చు, సెల్ ఫోన్ అయి ఉండొచ్చు, టీవీ అయి ఉండొచ్చు, కార్టూన్ షోస్ ఏదైనా అయి ఉండొచ్చు, ఏదైనా అది ఒకసారి ఎడిక్ట్ అయిపోయింది అని అంటే అది ఎలా అయిపోద్ది అంటే దేవునికి నీకు ఒక వాల్ లా అయిపోతుంది పిల్లలు, ఒక ఒక అడ్డుకట్టలాగా. దేవునికి మీకు ఆ సంభాషణలో ఎలా అయిపోద్ది అంటే ఒక అడ్డుకట్టలా అయిపోద్ది. మీరు దేవుని చూడలేరు, దేవుడు మిమ్మల్ని చూడలేడు, ఆ పాపం అనేది మధ్యలో అడ్డుకట్టగా అయిపోతుంది. సో అలాగా ఇత ఈ యంగ్ మ్యాన్ కి దేవునికి అడ్డుకట్టగా ఏమైపోయిందంటే అతని ఆస్తి, అతని డబ్బు మీద అతనికి ఉన్న ప్రేమ అలా అడ్డుకట్టగా అయిపోయింది అనమాట. అయితే ఏమైంది తర్వాత, ఆస్తి కలిగిన వారు పరలోక రాజ్యంలోకి వెళ్ళడం చాలా కష్టం అని చెప్పి దేవుడు వాళ్ళ శిష్యులతో చెప్తున్నాడు. అయిపోయిన తర్వాత ఇంకొక మాట అంటాడు పిల్లలు, ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించుట కంటే ఒంటె సూది బెజ్జంలో దూరుట సులభము. ఒంటే సూది బెజ్జంలో దూరుట సులభము అంటే దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఒక నిమిషం, జీసస్ ఏం చెప్తున్నారంటే, ఇప్పుడు ధనవంతుడికి ఆస్తి మీద ఉండే ప్రేమ చాలా ఎక్కువ, దాంతో పోలిస్తే ఒక ఒంటె అంటే ఒక క్యామెల్, ఎంత పెద్ద క్యామెల్ సూది బెజ్జం, సూది అంటే నిడిల్ బెజ్జం లోకి దూరటం సులభము అని మీకు అలాగే అర్థమైంది కదా, మీరు చదివినప్పుడు మీకు అలాగే కదా అర్థమైంది, సూది అందులోకి, సూది దాంట్లోకి వెళ్ళడం క్యామెల్. నేను ఫస్ట్ అట్లాగే అనుకున్నాను పిల్లలు, మీకు ఓకే బ్లెస్సీ, ఇప్పుడు కూడా చెప్పాల్సిందే ఎందుకంటే రివ్యూ చెప్తాను చెప్తావా? అందుకనే మనం 5 డేస్ ముందు రివ్యూ చేసేటప్పుడు ఇవన్నీ డిస్కస్ చేసుకుంటాం సాధారణంగా, చేసుకునేటప్పుడు అప్పుడు మాకు ముందే మీరు చెప్తారు ఇలాంటివన్నీ కూడా కదమ్మా. రైట్, ఓకే, క్యారీ ఆన్. ఓకే, మీరు ఎవరైనా ఇట్లాగా సూది, ఈ సూదిలో క్యామెల్ దూరుతుంది అనుకుంటే కనుక అది పొరపాటు పిల్లలు. దేవుడు మీకు తెలుసు కదా, జీసస్ నోటి నుండి వచ్చిన ఏ మాట అబద్ధము కాదు, అది అన్ని నిజాలే అవుతాయి. అవి దేవుడు
అబద్ధం ఆటకు ఆయన నడు కాడు కదా, ఆయన చెప్పిన ప్రతి మాట నిజమే. సో మీరు అనుకుంటున్న ఈ పిక్చర్ అయితే ట్రూ కాదు పిల్లలు. దేవుడు ఇట్లా చెప్పలేదు. దేవుడు ఏమన్నాడంటే ఆ యెరూషలేము నగరంలో, యెరూషలేములో ఇది మెయిన్ డోర్ పిల్లలు, ఇది యెరూషలేం పట్టణానికి మెయిన్ డోర్. ఈ మెయిన్ డోర్ కి అక్కడ ఒక చిన్న వే ఉంటుంది పిల్లలు. ఈ వేని మనం ఏమని పిలుస్తామంటే ఐ ఆఫ్ ద నీడిల్ అని పిలుస్తాం. ఆ గేట్ ని, ఆ గేట్ ని మనం ఐ ఆఫ్ ద నీడిల్ అంటాం అన్నమాట. ఐ ఆఫ్ ద నీడిల్ అంటే సూది బెజ్జము. ఇలా ఈ చిన్న వేలో ఈ క్యామెల్ దూరగలదు పిల్లలు, దూరగలదు. ఇట్స్ నాట్ ఇంపాసిబుల్, ఇట్ ఈస్ పాసిబుల్. కాకపోతే అది కొద్దిగా కష్టపడాలి. ఆ గోడలు అవన్నీ వాటి దాని స్కిన్ కి తగులుతా ఉంటది, గీసుకుంటా ఉంటాయి. కానీ ఇట్ ఈస్ పాసిబుల్, అది వెళ్ళగలదు, లోపలికి దూరగలదు. అప్పుడు ఆ టైంలో ఏం జరిగేదంటే పిల్లలు, యెరూషలేము నగరంలో కొన్ని గంటల తర్వాత, ఐ మీన్ కొన్ని అవర్స్ తర్వాత వాళ్ళ గేట్ ని మూసేసేవాళ్ళు అనమాట. ఎందుకంటే ఒక వార్ నుంచి ప్రొటెక్ట్ చేసుకోవడానికి, వాళ్ళ నగరాన్ని వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఆ వార్ అనేది, ఆ డోర్ అనేది వాళ్ళు క్లోజ్ చేసేవారు. చేసిన తర్వాత ఒకవేళ ఎవరైనా రావాలి, ఒక టైం ఆడ్ టైంలో ఎవరైనా ఎంటర్ అవ్వాలి అనుకుంటే అప్పుడు వాళ్ళు ఈ వే యూజ్ చేసేవాళ్ళు అనమాట. ఈ గేట్ పేరు ఏమంటారు అని అంటే ఐ ఆఫ్ ద నీడిల్ గేట్ అంటారు అనమాట. ఈ గేట్ లో నుంచి ఇంత చాలా చిన్నగా ఉంటుంది ఆ గేట్, చాలా చిన్నది పిల్లలు. ఇందులో నుంచి కూడా క్యామెల్ వెళ్ళగలదు. కానీ ఆస్తి మీద ప్రేమ కలిగిన వ్యక్తి మాత్రం దేవుని రాజ్యంలో అడుగు పెట్టలేడు. అంటే అడుగు పెట్టగలడు కానీ అది చాలా రేర్, దుర్లభము, చాలా రేర్ కేసెస్ లో ఇది జరుగుతుంది అని చెప్పి దేవుడు చెప్పడం జరిగింది. అంటే మీరు ఒకవేళ మీకు ఈ పిక్చర్ ఉంటే కనుక ఇది కంప్లీట్లీ రాంగ్ పిల్లలు. అక్కడ యెరూషలేము నగరంలో ఒక గేట్ పేరు ఐ ఆఫ్ ద నీడిల్. ఆ గేట్ లోపల నుంచి క్యామెల్ వెళ్ళగలదు అన్న సందర్భంలో దేవుడు ఆ మాటని అక్కడ చెప్పడం జరిగింది. ఓకే, అర్థమైందా పిల్లలు? అంకుల్ ఇంకేమైనా కరెక్షన్స్ ఉన్నాయా అంకుల్? చెప్తా. ఓకే పిల్లలు, ఒక విషయం అక్క చక్క చెప్పింది ఒకటి చెప్పకుండా స్కిప్ అయిపోతుంది, భయపడ్డా నేను. ఎందుకంటే ఇక్కడి నుంచి మేము డిలే చేయదలుచుకోలే, ఎందుకంటే పేరెంట్స్ మమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నారు, యూట్యూబ్ చూస్తున్నారు, ఇక్కడ కూడా పేరెంట్స్ పక్కన ఉంటున్నారు, పాస్టారు మీ టీచర్ ఎలా చెప్తా అలా చెప్తాను క్వశ్చన్ చేస్తున్నారు. కాబట్టి ఇక్కడే క్లారిఫికేషన్ ఇచ్చేస్తాను. అంటే ఆ పేరెంట్స్కి మేము చెప్తున్నాం, మేము వీఆర్ టేకింగ్ ఎవ్రీ కేర్ అని చెప్పడానికి నేను ఇప్పుడు నేనైనా శ్యామలమ్మ నిర్మలమ్మ కూడా మేము టీచర్స్ ఎవరైనా సరే కరెక్ట్గా చెప్పకపోతే ఇక్కడే మేము వాళ్ళని ఆపి మేము అది ఏదో చెప్పేస్తాం అది. కాబట్టి ఎవరు అవమానం ఫీల్ అవ్వలేదు. ఇది అంటే మేము కేర్ఫుల్గా ఉండడానికి అది ఒక రోజు. ఓకే, అక్క చాలా మంచి అద్భుతంగా చెప్పింది. ఇంకో విషయం చెప్పాలి. ఇప్పుడు ఒంటరి దేనికి వాడతారంటే వ్యాపారానికి వాడతారు. ఓకే, యెరూషలేము నుంచి వాళ్ళు ఏంటి, ఆ ఒంటి మీద అన్ని వస్తువులు వేసుకొని, పెద్ద డోర్ కాబట్టి అన్ని వస్తువులు ఒంటి మీద బోర్డు సరుకేసుకొని బయటకు తీసుకెళ్తారు కదా, అన్ని అమ్ముతుంది. మళ్ళీ ఆ వస్తువులన్నీ ఒంటి మీద పెట్టుకుంటుంది. ఇంకోటి ఒంటి మీద కూడా కొన్ని వస్తువులు ఉంటాయి, దానికి సంబంధించిన ఆ తోలు అవన్నీ ఉంటాయి అనమాట, చర్మాలు అవి ఉంటాయి. అంటే దాని మీద కూర్చోడానికి ఒక చిన్న చైర్ లాంటిది అవన్నీ ఉంటాయి అన్నమాట ఒంటికి, అవన్నీ ఒంటికి ఫిక్స్ చేసి ఉంటాయి. అయితే ఎప్పుడైతే ఫ్రైడే ఈవినింగ్ కల్లా 6 కల్లా క్లోజ్ చేస్తారు, ఎందుకంటే విశ్రాంతి దినం నాడు ఎట్టి పరిస్థితిలో యెరూషలేము లోపల ఎవరికూడదు, యెరూషలేము నుంచి బయటకు ఎవరు రాకూడదు. మళ్ళీ ఇప్పుడు నెక్స్ట్ 6:00 వరకు, ఫ్రైడే ఈవినింగ్ 6 నుండి మళ్ళీ సాటర్డే ఈవినింగ్ 6 వరకు నో ట్రాన్స్పోర్టేషన్, నో ట్రావెలింగ్ త్రూ ద గేట్ ఆఫ్ జెరూసలేం. అయితే ఇప్పుడు ఏం చేస్తారు ఈ వ్యాపారస్తులు, ఫ్రైడే మార్నింగ్ వ్యాపారం చేసుకుని వచ్చేస్తారు కదా, ఓ స్పీడ్గా వచ్చేస్తుంటారు మేడం. కరెక్ట్ సాయంత్రం 6 కల్లా పెద్ద గేట్స్ క్లోజ్ చేస్తారు. అప్పుడు ఇందాక అక్క చెప్పారు కదా ఐఎఫ్ నీడిల్ అనేసి, ఆ చిన్నది ఉంటుంది చిన్న సందు. ఇప్పుడు ఆ సందులోకి ఒంటి దూరాలంటే ముందు ఒంటి మీద ఉన్న వస్తువులన్నీ తీసి పక్కన పడేయాలి, ఒంటికి మీద కట్టిన చైర్ లాంటిది అన్నీ తీసి, దాని మీద ఉన్న చర్మాలు తోళ్ళు అన్నీ తీసి పడేయాలి. అన్నీ తీసేసి కూడా ఒంటికి ఆ రాత్రి అంతా తిండి పెట్టకుండా కడుపు మాడిచేసి ఆ ఒంటి నీరసం అయిపోయి చేసి, ఎందుకంటే బలంగా ఉంటే లాగుతో అది ఒప్పుకోదు అనమాట, ఆ సన్నటి సందులో చెల్లమంటే ఒప్పుకోదు. కాబట్టి ఆ రాత్రి దానికి తిండి పెట్టాలన్నమాట, తిండి పెట్టకుండా దాన్ని అది నీరసం ఇచ్చేసి దాన్ని గట్టిగా లాగుతారు, లోపల పెట్టి గట్టిగా లాగినప్పుడు ఈ పక్కలన్నీ కొట్టుకుపోతాయి దానికి. అలా కష్టపడి అవతల లాగేస్తారు, లాగేసి ఎందుకంటే వాళ్ళు బయట ఉండిపోతే ఒంటిని వదిలే వచ్చిందని మరి వాళ్ళ భార్య బిడ్డలందరూ యెరూషలేం సిటీలో ఉన్నారు కాబట్టి ఎలాగని చెప్పి ఎంత కష్టపడితే అది ఆ లోపలికి వెళ్తుంది అనమాట. అంటే ధనవంతుడు తన వస్తువులన్నీ వదులుకోలేడు. ధనవంతుడు దేవుని రాజ్యానికి వెళ్ళాలన్నా ఇవి తన ధనం వదిలేసుకోవాలి, తన సమస్తం వదిలేసుకోవాలి, తన ఇగో వదిలేసుకోవాలి, తన గొప్పతనం వదిలేసుకోవాలి, తనకి ఇంట్రెస్ట్ అన్ని వదిలేసుకోవాలి, అప్పుడు దేవుని రాజ్యం ప్రవేశించగలడు. అయితే ప్రభు ఏంటంటే ఫ్రైడే ఈవినింగ్
యెరూషలేము గేట్స్ క్లోజ్ చేసిన తర్వాత ఆ సూది బజ్జం అనే ఆ చిన్నటి సందులో నుంచి ఒంటనైనా దోచొచ్చు. ఎందుకంటే దానికి సంబంధించిన వస్తువులన్నీ పక్కన పెట్టచ్చు, దాని కడుపు కాల్చవచ్చు, దాన్ని సన్నగా చేయొచ్చు, దాన్ని గట్టిగా దాని పక్కన కొట్టుకుపోయినలా చేయొచ్చు, అది ఒంటి కాబట్టి. కానీ ఒక ధనవంతుడు మాత్రం అంత కష్టంగా లాగడం చాలా కష్టం అన్నాడు అనమాట. అయితే అది జక్కయ్య చేయగలిగాడు, జక్కయ్య చేయగలిగాడు, మొత్తం అంత ఆస్తి పనిచేయగలిగాడు, సగం ఆస్తి బేదకి ఇచ్చేసాడు, మిగతా సగం ఎవరైతే తీసుకుంటే వాళ్ళని నాలుగైదు ఇచ్చేసాడు. జక్కయ్య మాత్రమే అద్భుతం చేయగలిగాడు మనకు తెలిసి బైబిల్లో. కాబట్టి ఆ యేసు ప్రభు చెప్పిన ఉపమానం ప్రకారం నిజంగా ధనం మీద మనసు పెడితే నువ్వు దేవుని రాజ్యంకు రాలేవు అని చెప్పిన విషయాన్ని ఇప్పుడు అక్క మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఓకే మా ఓవర్ టు బ్లెస్సింగ్. ఓకే, అప్పుడు ఏం జరిగిందో చూద్దాం. నెక్స్ట్ 28వ వచనం చదువుతున్నాను చూడండి. పేతురు ఈ శిష్యులు వీళ్ళందరూ కూడా అప్పుడు వీళ్ళకి ఏం అర్థం కాలేదు. అయ్యా ఇదేంటి ప్రభువా, సూది బెజ్జంలో నుంచి ఒంటె దూరడు సులభము, అంతేగాని ధనవంతుడు పల్లుక రాజ్యంలో వెళ్ళలేడా అని చెప్పి వాళ్ళకు ఆశ్చర్యం వేసింది పిల్లలు. అప్పుడు వాళ్ళు అడుగుతున్నారు, అప్పుడు పేతురు ఇదిగో మేమందరము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించితిమి అని పేతురు గారు యేసు ప్రభు గారితో చెప్పాను. అందుకు యేసు ఏమన్నారో చూద్దాం. ఇదిగో అప్పుడు పేతురు వారు ఇలా చెప్తున్నారు, ప్రభా మేము అన్ని విడిచిపెట్టేసి నిన్ను వెంబడించేస్తాం యేసయ్యా అని చెప్పి చెప్పినప్పుడు యేసు ప్రభు వారు ఏమంటున్నారో విందాం. యేసు ప్రభు గారు చూడండి పిల్లలు 29 నేను చదువుతున్నాను. అందుకు యేసు ఇట్లను, నా నిమిత్తమును సువార్త నిమిత్తమును ఇంటినైనను అన్నదమ్ములనైనను అక్క చెండ్రులనైనను తల్లిదండ్రులనైనను పిల్లలనైనను భూములనైనను విడిచినవాడు ఇప్పుడు ఇహమందు హింసలతో పాటు నూరంతలుగా ఇండ్లను అన్నదమ్ములను అక్క చెండ్రులను తల్లులను పిల్లలను భూములను రాబోవు లోకమందు నిత్య జీవమును పొందునని ఆయన నిశ్చయంగా నీతో మీతో చెప్తున్నాను. ఎవరైతే నా దేవుని రాజ్యం కోసం దేవుని సువార్త పరిచర్య కోసం వీటన్నిటిని వదిలిపెట్టేస్తారో, తల్లిదండ్రుల్ని అక్కచెల్లెల్ని అన్నిటిని ఇంకా సమస్తమును ఈ భూమి మీద మీకున్న వాటిని ఆస్తుల్ని అంతస్తుల్ని ఇంకా అన్ని విడిచిపెట్టి నన్ను వెంబడిస్తారో, దేవుని సువార్త విషయంలో మీరు భారం కలిగి ఉంటారో, వాళ్లకు దేవుడు ఏమిస్తాడు, ఏం బహుమతి ఇస్తాడని చెప్తున్నారు పిల్లలు. నిత్య జీవము నిశ్చయంగా మీకు అనుగ్రహింపబడుతుంది అని చెప్పి అక్కడ దేవుడు చెప్తున్నాడు పిల్లలు. మీకు ఒక విషయం ఏంటి అంటే, క్యామెల్ అదే ఇప్పుడు అంకుల్ చెప్పారు కదా, క్యామెల్ మొత్తం అన్ని ఇంత లగేజ్ తో మొత్తం హెవీ లగేజ్ తో ఆ చిన్న సందులోకి దూరాలంటే అది చాలా కష్టం. అది చాలా కష్టం పిల్లలు. ఇప్పుడు ఏం చేయాలి, ఆ క్యామెల్ ఆ వస్తువులు అన్నిటినీ తీసేయాలి. ఇప్పుడు మనం కూడా ఏదైనా పెద్ద లగేజ్ పట్టుకొని, ఇంత పెద్ద బ్యాగేజ్ పట్టుకొని, ఇంత బరువులు, ఇంత ఇంత డబ్బులు పట్టుకొని మనం లోపలి పర్లోక రాజ్యంలోకి ఎంట్రీ మాకు ఇవ్వండి మేము వెళ్తాము అని అంటే ఎవరైనా ఇస్తారా పిల్లలు? దేవుడు ఇస్తాడా? ఏంటి నువ్వు అంతా ఏంటి లగేజ్ అంతా ఏంటి అని అంటారు కదా, అంతే కదా. ఇవన్నిటిని మనం ఇక్కడే వదిలిపెట్టేయాలి పిల్లలు. ఈ భూమి మీద మనకి ఈ లగేజ్ ఈ బ్యాగేజ్ ఇదంతా నేనేమంటాను వేస్ట్ తో సమానమే నేను అంటాను. ఎందుకంటే మనం దానివల్ల మనకి ఈ లోకంలో యూజ్ ఉంటుందేమో కానీ పర్లోక రాజ్యంలో అయితే అసలు యూజే ఉండదు పిల్లలు. మన దేవుని స్తుతిస్తూ మహిమపరుస్తూ చాలా సంతోషంగా ఉంటాం, అప్పుడు మనకి ఇవేమి గుర్తుకు రావు, మనకి ఇవేమి ఉండవు కూడా. సో ఒకవేళ ఈ ధనవంతుడికి దేవునికి అడ్డుకట్టగా, నేను ముందే చెప్పాను కదా దేవునికి అడ్డుకట్టగా ఏమి ఉండిపోయింది, ఈ ఆస్తి అనే ఈ యొక్క గాడ్ ఉండిపోయింది పిల్లలు. ఒకవేళ ఈ రోజు మనకి మనలో చాలా మందికి చాలా ఎడిక్షన్స్ ఉంటాయి పిల్లలు, లైక్ చాలా మందికి ఫోన్స్ వీడియో గేమ్స్ ఉంటాయి, ఫోన్ తీసుకుంటే వీడియో గేమ్స్ ఆడటం మనం కంట్రోల్ చేసుకోలేము. కొన్ని ఎడిక్షన్స్ ఉంటాయి కొంతమందికి, ఇంకా లైక్ టీవీ చూడడము, ఇంకేదైనా చాలా చాలా ఎడిక్షన్స్ ఉంటాయి పిల్లలు. ఈ రోజు ఒకవేళ నీకు దేవునికి ఆ అడ్డుకట్ట ఆ గాడ్ ఏదైనా ఉంటే కనుక ఆ గాడ్ని బ్రేక్ చేసే దినం ఈ రోజు. ఈ న్యూ ఇయర్ లో ఈ న్యూ ఇయర్ మనం స్టార్ట్ చేస్తున్నాం కదా, స్టార్టింగ్ లో ఉన్నాము, ఒక 4 డేస్ జరిగింది, 5th డే లో ఉన్నాము. ఈ 5th డే రోజున మనం ఒక రిజల్యూషన్ తీసుకుందాం, ప్రభా నేను ఈ ఇయర్ లో అట్లీస్ట్ నేను కంప్లీట్ గా మానేస్తాను. మానేయాలి మీరు కంప్లీట్ ఇయర్ అంతటి ఇయర్ అయ్యేసరికి మీరు అది కంప్లీట్ గా మానేయాలి. ఇప్పటి నుంచి స్టార్ట్ తగ్గించడం స్టార్ట్ చేసేయండి. ఒకవేళ మీకు ఎడిక్షన్ ఉంటే కనుక అది నెమ్మదిగా తగ్గించండి, తగ్గించడం స్టార్ట్ చేయండి. ఇయర్ నెక్స్ట్ ఇయర్ కల్లా మీరు అది కంప్లీట్ గా మానేసినట్టు మీరు దేవునికి సాక్ష్యం చెప్పాలి. ఓకేనా? ఓకేనా? ఎంతమంది చేస్తారు? ఒకవేళ మీలో చాలా మందికి చాలా ఎడిక్షన్స్ ఉండొచ్చు,
ఒక్కొక్కటి బ్లెస్ తగ్గించడం సమస్య లేదు, ఒకేసారి విడిచిపెట్టాలి. ఎందుకంటే తగ్గించడం అనేది మన బైబిల్ పద్ధతి కాదు. అట్ ఏ టైం జక్కై మారు మనసు పొందినట్టుగా ఒకేసారి మారు మనసు పొందాలి. అది చెప్పమ్మా, తగ్గిస్తాయి అనేది మన మీ మీ ఎవరు మీ పెద్దనాన్నగారు టైప్ అయిపోద్ది కాబట్టి అసలు అది కాదు, బిబ్లికల్ కాదు. ఒక క్షణంలో ప్రభు మార్చగలడు, ఆయన పునరుద్ధరణ శక్తి మనకు ఉంది, ఆయన ఒక క్షణంలో మార్చేయగలడు కాబట్టి అదే నువ్వు చెప్పమ్మా. Yes, అంకుల్. ఓకే పిల్లలు, అంకుల్ చెప్పినట్టు మీకు ఇంకా టైం లేదు. సో ఈ క్షణమే మీరు ఒకవేళ అయితే ఇది ఇంపాసిబుల్ అయితే కాదు, నేను ఒకటే అనుకుంటే ఇది ఇంపాసిబుల్ అయితే కాదు అక్క. ఇప్పుడు అంత మేము చాలా ఇయర్స్ గా మేము ఒక దానికి అడిక్ట్ అయిపోయాము, ఒక క్షణంలో మానేయడం అనేది కష్టమేమో అనుకుంటే అది ఇంపాసిబుల్ అయితే కాదు. ఎప్పుడు ఇంపాసిబుల్ అవుతుంది అంటే మీరు దేవుని మీద ఆధారపడినప్పుడు అది ఇంపాసిబుల్ అవుతుంది. ఇతను ఇలాగే చేశాడు, ఆ యంగ్ మ్యాన్ దేవుని మీద ఆధారపడి ఉండుంటే, ఒకవేళ దేవుని చెప్పింది ఆయన విని ఆయన దేవుని వెంబడించి ఉంటే కంపల్సరీగా హెవెన్ కి అతను వెళ్ళేవాడు. యాస్తిని కూడా, యాస్తి మీద తనకున్న ప్రేమ కూడా పోయేది. అలాగే ఈ రోజు ఒకవేళ మీరు దేవుని మీద ఆధారపడకుండా నేను దీన్ని విడిచిపెట్టగలను అనుకుంటే కనుక తప్పు అవుతుంది. సో మీరు దేవుణ్ణి అడగండి, అడగండి, ప్రభా నాకు పలానా విషయంలో నేను చాలా ఎడిక్ట్ అయిపోయాను ప్రభా, నాకు నుంచి దూరం చేసేయండి, ఈ వార్ ని బ్రేక్ చేయండి, మన ఇద్దరి మధ్య రిలేషన్ ట్రాన్స్పరెంట్ గా ఉండడానికి నాకు సహాయం చేయండి ఎస్ఏ అని చెప్పి ప్రేర్ చేయండి. మీరు ఒక పేపర్ తీసుకొని మీ బైబిల్లో పెట్టుకోండి, అందులో ఒక రాయండి, నేను కూడా రాస్తాను మీతో పాటు, నాకున్న ఒక ఎడిక్షన్ రాస్తాను, రాసి మన అందరం బైబిల్లో పెట్టుకుందాము, దాని గురించి ప్రేయర్ చేద్దాం. ఓకేనా, ఈ రోజే ఇప్పుడే అది వదిలేద్దాం. ఓకేనా, తీసేయండి ఒక మీ బుక్, మీ బైబిల్ తీసుకొని ఎడిక్షన్ రాయండి, నేను కూడా రాస్తున్నాను మీతో పాటు. బ్లెస్ అక్కకి ఏం ఉండవా అనుకుంటే కాదు, బ్లెస్ అక్కకి కూడా ఉంటాయి. ఈ రోజు మీతో పాటు నేను కూడా దాన్ని వదిలిపెట్టేస్తున్నాను. ఓకే, ఓకే, మీరు అందరు కూడా నోట్బుక్స్ తీసుకొని రాయండి, ఫాస్ట్ గా రాయాలి. ఏది మీ దాంట్లో దేవునికి మీకు రిలేషన్ లో అడ్డుగా ఉన్న ఆ ఒక్క ఎడిక్షన్ ఏదైతే ఉందో దాని గురించి రాయండి. ఓకే, రాస్తున్నారా? నేను రాసేస్తున్నాను. వన్ మినిట్ టైం పిల్లలు, త్వరగా రాసేయాలి. నేను కూడా రాస్తున్నాను. ఓకే, నేను రాస్తాను పిల్లలు, చించేసి బైబిల్లో పెట్టేసుకోండి. ఈ ఇంకా చూసినప్పుడల్లా మీకు అనిపించాలి. డేట్ రాయండి పిల్లలు, జాన్ 5, టైం ఎంత అయింది? ఆల్మోస్ట్ 5:38 అయిపోయింది. సారీ పిల్లలు, చాలా లేట్ అయిపోయింది. 5:38 రాయండి పిల్లలు, జాన్ 5, 5:38 PM. ఏం కాదు, బాధపడకు, ఇక్కడ అందరం మనమే. నేను రాసేసాను పిల్లలు, నేను రాసేసాను, చించేస్తున్నాను, బైబిల్లో కూడా పెట్టేస్తున్నాను. ఓకే, మీరు కూడా పెట్టేసేయండి. ఇంకెప్పుడైనా చూసినప్పుడు మీకు అనిపించాలి. ఓకే, ఇంక నేను ఇది చేయలేదు ప్రభా, థ్యాంక్ యూ సో మచ్. మీరు అది చూసినప్పుడు మీకు అనిపించాలి ప్రభా, థ్యాంక్ యూ, నాకు ఈ ఎడిక్షన్ నుండి దేవుడు నాకు సహాయం చేశాడు. ఓకే, అందరూ ఒకసారి మోకరిస్తే కనుక మనం దీని గురించి ఇప్పుడే ప్రేయర్ చేద్దాం. ప్రభా, ఈ ఎడిక్షన్ నుంచి మీరు నాకు సహాయం చేయండి అని చెప్పి ఆ తర్వాత మెమరీ వర్స్ చూద్దాం. ఓకే, ఓకే పిల్లలు, ఒక నిమిషం, చచ్చిపోయిన లాజరు ఒక సంవత్సరం లోపల కొంచెం బతికితే ఎలాగుండదు? లాజరు బయటికి రా అంటే కొంచెం సంవత్సరం లోపల బయటకు వస్తే బాగోదు కదా, అది అద్భుతం కాదు? అలాగే మీరు ఒక ఎడిక్షన్ విడిచిపెట్టడానికి ఒక సంవత్సరం పట్టదే, యేసుప్రభు బయటికి రా అంటే వస్తారు. అలాగే చచ్చిపోయిన విషయంలో బతికేస్తాం మనం, అర్జెంటుగా విడిచిపెట్టేస్తాం, ఇప్పుడే విడిచిపెట్టాను అంతే. మీరేం ప్రార్థన చేస్తారంటే ప్రభు లాజర్ను కమాన్ బయటికి రమ్మంటే వచ్చేసాడు, అలాగే ఇప్పుడు ఈ క్షణంలోనే నేను పలానా విషయంలోను ఓడిపోతున్నాను, ఆ విషయం ఇప్పుడే నేను బ్రతకాలి, ఇప్పుడే నేను జయించాలి, ఇప్పుడే. లాజర్ ఎంత ఎన్ని క్షణాల్లో ఎంత ఎఫెక్టివ్గా ఎంత ఇన్స్టెంట్గా బ్రతికాడో అలాగే ఇన్స్టెంట్గా ఇప్పుడే జయించాలి ప్రభు అని ప్రార్థన చేయండి, దేవుడు మీకు సహాయం చేస్తాడు. రైట్ రైట్ అమ్మా, ఈరోజు ఇద్దరు కలిసి పాడాలని చేస్తున్నట్టు ఉంది. బ్లెస్ యూ నేను కలిసి. రైట్ రైట్ అమ్మా, నిమ్మక ప్రేయర్ చేస్తారా? ప్రార్థన చేసుకుందాం పిల్లలు.
సకల ఆశీర్వాదాలకు కారణభూతమైన మా ప్రభా మా తండ్రి, మీ యొక్క ఘనమైన నామమునకు లెక్కలేని వందనములు స్తుతులు స్తోత్రములయ్యా. బ్లెస్సక్ ద్వారా మీరు మాకు వినిపించిన వాక్య భాగాన్ని బట్టి మీకు వందనములు తండ్రి. వాక్యాన్ని విన్నా మేము తండ్రి గ్రహించుకున్నట్టు సహాయం చేయండి. మేము విడిచిపెట్టవలసినవి ఇప్పుడే విడిచిపెట్టగలుగునట్లుగా మీరు మాకు సహాయం చేయండి. మీ నిత్య జీవమునకు మేము వారసులు మగునట్లుగా మీరు మా కృప చూపించమని మా అందరిపై నీ యొక్క ముద్రను వేయమని అడుగుతున్నాను. సమస్త ఘనత మహిమ నీకే ఆరోపిస్తూ ఈ కార్యక్రమాన్ని మీరు తండ్రి మీ మహిమకరముగా జరిగించుకున్నందుకు నీకు వందనాలు చెల్లించుకుంటూ యేసు నామములో అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యు చిల్డ్రన్. కంఠస్థ వాక్యాన్ని నేర్చుకుందాం. ఓకే పిల్లలు, కంఠస్థ వాక్యం చూపిస్తాను. ఓకే, మత్తయి సువార్త, మత్తయి సువార్త 6:33 పిల్లలు, మీరు ఆయన రాజ్యంలో నీతిని మొదట వెతుకుడి అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. ఇప్పుడు అవన్నీ అని అంటే అవన్నీ అంటే మీరు ఏం తిందుమో, ఏం త్రాగుదుమో, ఏమి ధరించుకుందామో, ఈ లోకంలో మాకు కావాల్సినవి ఏంటి అని మీరు ఏదైనా బాధపడిందో వాటన్నీ దేవుడు మీకు అనుగ్రహిస్తాడు. దానికంటే ముందు ఫస్ట్ మీరు చేయాల్సింది గాడ్ ఫస్ట్, కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఫస్ట్. కాబట్టి దేవుని రాజ్యమును నీతిని మొదట వెతుకుడి అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. ఓకే, ఇదే మెమరీ వర్స్. మీరు రేపు హోంవర్క్ చేసుకొస్తే చాలు పిల్లలు. అండ్ ఆ పేపర్ మీరు ఏదైతే బైబిల్లో పెట్టుకున్నారో దాని గురించి మీకు, మీరు ఎప్పుడైతే బైబిల్ స్టడీకి మీరు బైబిల్ ఓపెన్ చేస్తారో దాని గురించి దాని మీద చేసి ప్రేయర్ చేసుకుంటున్నారు. ప్రభువా దీని నుంచి నాకు సహాయం, ఎవ్రీడే మీరు ప్రేయర్ చేసుకుంటే ఎవ్రీడే మీకు దేవుడు సహాయం చేస్తూనే ఉంటారు. ఇంక దాని నుండి దాని దగ్గరికి మీరు వెళ్లకుండా దేవుడు మీకు సహాయం చేస్తూనే ఉంటారు. సో మాథ్యూ చాప్టర్ 6:33. ఓకే పిల్లలు, అందరూ రాసుకున్నారే అనుకుంటున్నాను. థ్యాంక్ యూ పిల్లలు, థ్యాంక్ యూ సో మచ్. శుద్ధ పచ్చిపెట్టిన గాక, మీ రాజ్యం మాకు వచ్చిన గాక, మీ చిత్తం పనిలోకి మమ్మల్ని నెరవేర్చినట్టు భూమి అందులో నెరవేను గాక, మా అందిన ఆహారం మేము మాకు దయచేయము, మా ఎడ్ల అపరాధం చేసుకున్నాను మేము క్షమించిన ప్రకారం మా అపరాధం క్షమించము, మమ్మల్ని శోధన లేక నుంచి తప్పించము, ఎందుకనగా రాజ్యము శక్తి మహిమ నిరంతరము నీవైనావు తండ్రి. ఆమేన్. పరమ తండ్రి యొక్క ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క అద్భుతమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, శాంతి సమాధానము ఈరోజు పాఠం చెప్పిన బ్లెస్యాకకు, తన కుటుంబ సభ్యులకు, పాఠం విని నేర్చుకున్న బిడ్డలందరికీ, వారి కుటుంబాలకు, మరి ఎంతో ఆసక్తితో తమ సమయం మొత్తం ఖర్చు పెడుతూ దేవుని సేవలో పాల్గొంటున్న ప్రతి సండే స్కూల్ టీచర్కి, ప్రతి రిసోర్స్ పర్సన్స్కి, ప్రతి అబ్జర్వర్కి, వారి కుటుంబాలకు సదాకాలం తోడండి, వర్ధిల్ల చేయనుగాక. ఆమేన్. అమ్మా అందరికీ వందనాలమ్మా. గాడ్ బ్లెస్ యు చిల్డ్రన్. ఆల్ ది బెస్ట్. ప్రైజ్ ది లార్డ్. ఓకే, ఎవరు వెళ్ళిపోవాలి వాళ్ళకి.